బ్రహ్మమే అవుతూ ఉంది. వర్షం పడితే ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది, ఇటు అటు ప్రయాణం చేయటం కష్టం అవుతుంది. కాబట్టి మనం వర్షకాలపు సెలవులను ప్రకటించుకుందాము. అయితే నేను హృషికేశ్ వెళ్తున్నాను, గురువారం వెళ్తున్నాను. నాకు భిక్షిచ్చే వాళ్ళు కూడా గమనించగలరు. గురువారం పొద్దున్నే బయలుదేరి హృషికేశ్ వెళ్తున్నాను. మళ్ళీ ఆగస్టు 3 సాయంకాలానికి వస్తా. ఆగస్టు 3 ఎందుకు పెట్టుకున్నానంటే 4 శనివారం అయింది, సో దట్ గీతా క్లాసు సేవ్ చేయటం కోసం 3 పెట్టుకున్నాను. లేకపోతే అసలు 5 అని అనుకున్నాను, వద్దులేండి 5 వద్దు 3, సో దట్ గీతా క్లాసులు 2 సేవ్ అవుతాయి. సో నాకు మిమ్మల్ని అందరినీ ఆగస్టు 5 మళ్ళా దర్శించే భాగ్యాన్ని అనుగ్రహించగలరు. రేపు క్లాస్ ఉండదు, నేను వెళ్ళేది గురువారం అయినప్పటికీ రేపు ఇంకో కారణంగా క్లాస్ లేదు. కాబట్టి ఈ సీజన్కి, ఈ వేసవి కాలానికి ఇది ఆఖరి క్లాసు. తర్వాతి క్లాసు వర్షాకాలంలో, లేకపోతే ఫాల్ అంటారు, ఆ సమయంలో ఆగస్టు 4 శనివారం. డేట్ గుర్తుపెట్టుకోండి, 4 ఆగస్టు సాయంకాలం. మళ్ళీ 5 నిమిషాలు తక్కువ ఆరయ్యేప్పటికి నేను ఇక్కడికి వస్తాను, మిమ్మల్ని అందరినీ దర్శించి మనం కంటిన్యూస్గా క్లాసులు చెప్పుకుందాము అప్పటి నుండి. అది సంగతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. సంసారంలో మనం పొందే కర్మఫలములన్నీ మిశ్రమములుగానే ఉంటాయి. అనిష్టం ఇష్టం 2 ఉంటాయి. ఏ ఫలం చూసుకున్నా కర్మఫలము అది మిశ్రమమై ఉంటుంది. ఇప్పుడు మీకు ఇష్టఫలము లభించిందనుకోండి, ఇష్టఫలము అంటే మీరు కోరుకున్న ఫలము లభించిందనుకోండి, అంటే సుఖం. అప్పుడు దాంట్లో ఆ సుఖము ఎంతకాలం ఉంటుందో, పోతుందేమో అనే ఆశంక ఎప్పుడూ ఉంటుంది. ఆశంక అంటే ఇన్సెక్యూరిటీ, అన్సర్టెంటీ, అదే ఆశంక అంటే. దానివల్ల మనస్సులో సూక్ష్మమైన అనిష్టము ఏర్పడి ఉంటుంది, సూక్ష్మమైన దుఃఖము, టెన్షన్ ఉంటుంది. కాబట్టి సంసారంలో ఇష్టఫలములలో కూడా అనిష్టము యొక్క ఆశంక ఉంటుంది, అనిష్టఫలములలో కూడా హోప్, ఏదో బాగుపడుతుందేమో అనే ఆశ ఉంటుంది కదా. ఆ ఆశ కొంచెం బలంగా ఏర్పడినప్పుడు వీడు కొంత ఆ దుఃఖం తగ్గి కొంత అనుకూల భావన కలుగుతుంది. కాబట్టి అనిష్టఫలములో ఇష్టఫలము ఇష్టము ఉంటుంది, ఇష్టఫలములో అనిష్టము దాగి ఉంటుంది. ఇప్పుడు మీకు వెస్ట్రన్ సొసైటీస్లో వివాహం చేసుకునేప్పుడు వాళ్ళు విడిపోయినప్పుడు ఎలా విడిపోవాలి అని రాసుకుంటారు, కాంట్రాక్ట్ రాసుకుంటారు వివాహానికి ముందు. ఆ కాంట్రాక్ట్ రాసుకుని విడిపోయిన సందర్భంలో ఈ విధంగా విడిపోదాము అని అన్నీ రాసేసుకుని ఫిక్స్ చేసుకుని అప్పుడు చర్చికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటారు. అంటే మ్యారేజ్ ఈజ్ ఎ హ్యాపీ ఒకేషన్. దాంట్లో అనిష్టము యొక్క ఆశంక సమ్మిళితమై ఉంటుంది. మీకు సరిపడిన దృష్టాంతం ఇష్టంలో అనిష్టం. ఇంకా అనిష్టంలో ఇష్టం మీకు దృష్టాంతం చెప్తా. ఎవరైనా పోయారనుకోండి, మామూలుగా 1 రోజు 2 రోజులు ఏడుపు వ్యవహారం ఉంటుంది, అది పూర్తి చేసుకుని అది పోనీ ఆ పని చేసి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఎవడో ఒకడు బుద్ధిమంతుడు ఒకడు ఉంటాడు,
వాడు మెల్లగా డెత్ సర్టిఫికెట్ తెచ్చుకొస్తాడు. డెత్ సర్టిఫికెట్ ఎందుకు పోయినవాడు ఎలాగ పోయాడు? ఈ డెత్ సర్టిఫికెట్ ఎందుకు అంటే వాడు పోయినా ఇష్టములు ఉంటాయి, వాడి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అలాంటివి ఏవో ఉంటాయి. అవన్నీ ఇష్టములే కదా, పోవడం అనిష్టమైన ఇష్టము ఉంటుంది దాంతోపాటుగా. ఆ ఇష్టమును పొందుట కొరకై డెత్ సర్టిఫికెట్టు, లీగల్ హైర్ సర్టిఫికెట్టు ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటే మంచిది. కాబట్టి అనిష్టములో ఇష్టము, ఇష్టములో అనిష్టము దాగి ఉండనే ఉంటాయి. సంసారం అంతా అలాగే ఉంటుంది. భాగవతంలో శ్లోకం ఒకటి ఉన్నది, సుఖమైంద్రియకం రాజన్ స్వర్గే నరక ఏవచ. ఇంద్రియ సుఖం ఏదైనా ఈ లోకంలో కావచ్చు, స్వర్గంలో కావచ్చు, నరకంలో కావచ్చు, ఇంద్రియ సుఖం ఏదైనా దుఃఖంతో సమ్మిళితమయ్యే ఉంటుంది. ఈ లోకంలోనూ అంతే, స్వర్గంలోనూ అంతే, నరకంలోనూ అంతే. నరకంలో కూడా ఇంద్రియ సుఖం ఉంటుందన్నమాట. అక్కడ నరకంలో అంతా దుఃఖం అనుకోకర్లా, అక్కడ కూడా ఇంద్రియ సుఖము ఉంటుంది, కొద్ది గొప్ప ఉంటుంది. ఆ ఇంద్రియ సుఖంలో దుఃఖం ఉంటుంది, నరకంలో దుఃఖం ఉంటుందని వేరే చెప్పాలా? స్వర్గంలో ఇంద్రియ సుఖము ఉంటుంది, చాలా అధికంగా ఉంటుంది, కానీ దాంట్లో కూడా దుఃఖము సమ్మిళితమై ఉంటుంది. తస్మాన్ నేచ్ఛేత తద్బుధః. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు మనకు సుఖములు కావాలి, భోగములు కావాలి అని అసలు కోరుకోనే కూడదు అనే అభిప్రాయం. ఎందుకంటే కర్మఫలమంతయు ప్రకృతి అనే ఉంటుంది. కర్మ కూడా ప్రకృతే, కర్మఫలమంతయు కూడా ప్రకృతే. ఆత్మస్వరూపము ప్రకృతి కాదు, అంచేతనే ప్రకృతి కంటే విలక్షణమైనది. కాబట్టి ఆత్మస్వరూపమునందు కర్మ ఉండదు, ఫలము ఉండదు. ఈ సత్యమును గ్రహించి కర్మఫలములను ఎవడైతే త్యాగం చేసేస్తాడో వాడు క్రమంగా కర్మలను కూడా త్యాగం చేసే సందర్భం ఏర్పడుతుంది. అటువంటి సన్యాసికి ఎప్పుడూ ఈ కర్మఫలముల బెడద ఉండదు. నతు సన్యాసినాం క్వచిత్ అని అంటాడు. అది శ్లోకం. ఈ శ్లోకాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో బాహ్య అనేక కారక వ్యాపార నిష్పన్నం సత్ అవిద్యాకృతం ఇంద్రజాల మాయోపమం. ఆ వాక్యం అయిందనుకుంటా. మహామోహకరం ప్రత్యగాత్మోపసర్పీవ ఫల్గుతయా లయం అదర్శనం గచ్చతి ఇది ఫలం, ఇది ఫల నిర్వచనం. అంచేతనే మీరు ఈ పూజలు చేసుకోండి, మీకు ఈ ఫలము లభిస్తుంది అని ఏదైతే లోకంలో చాలా విస్తృతమైన ప్రచారము మనకి కనపడుతూ ఉంటుందో, ఈ ప్రచారం ఏ లెవెల్లో ఉందో మీరు కొంచెం ఆలోచించుకోండి. మనకున్న ఈ రిలీజియస్ ఛానల్స్ అన్నీ ఈ ప్రచారమే చేస్తాయి, మొత్తం ఛానల్స్ అన్నీ కూడా. ఈ రోజుల్లో రిలీజియన్ వాజ్ హైజాక్డ్ బై ది రిలీజియస్ ఛానల్స్. మీరు అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు మహాభారతాన్ని సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ హైజాక్ చేసి పారేశారు. మీకు తెలుసా సంగతి? వాళ్ళు హైజాక్ చేసి పారేశారు. లోకంలో ఎవడో మహాభారతం వ్యాసుడు రాసింది చదవరు, నాన్నయ్య గారు, తిక్కన గారు, పోతన గారు కాదు, ఎర్రాప్రగడ, అసలు వాళ్ళు ఎవరో కూడా వీళ్ళు ఎరగడు. ఆ భారతాలని ఎవరూ చదవరు. మహాభారతం అంటే సినిమాలే. మాయాబజార్ మహాభారతం కాదేమో, ఏదో ఉంటాయి అన్నీ మహాభారతం సినిమాలే. కర్ణ, భీష్మ అంటే ఇలా పేర్లు పెట్టి అన్నీ మహాభారతం సినిమాలే. ఆ సినిమాలలోనే వీళ్ళు జనాలకి తెలుసున్న మహాభారతం సినిమాల మహాభారతమే. దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సినిమా స్క్రిప్ట్కి తగ్గట్టుగా మార్చేసుకుని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ సినిమా వాళ్ళు మహాభారతాన్ని హైజాక్ చేసి పారేశారు. కొన్ని సంవత్సరాలు వరుసగా నాన్ స్టాప్ మహాభారతాన్ని సినిమాల కింద తీసుకుంటూ ఉండేవారు. కొంతమంది యాక్టర్స్కి మహాభారతమే వాళ్ళకి పెద్ద యాక్టర్స్ కింద తయారు చేసింది. ఆ మహాభారతం బేసిస్ మీదే వాళ్ళు లక్షలు సంపాదించారు, కోట్లు సంపాదించారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అన్నీ మహాభారతమే. లోకానికి తెలుసున్న మహాభారతం సినిమాలను బట్టే తెలుసును అనే పరిస్థితి తీసుకొచ్చారు. దాన్నే హైజాక్ చేసేయటము అని అంటారు.
సో లోకంలో ప్రచారం మీరు చూస్తున్నారు, ఈ సినిమా ఛానల్స్ హైజాక్ చేసి పారేసాయి మతాన్ని. వాళ్ళు చేసి ప్రచారము 24/7 ఏమిటంటే, మీరు ఈ పూజ, ఈ దేవత, ఈ పూజ, ఈ ఫలము అంటే ఏ ప్రచారం, ఈ దేవత, ఈ పూజ, ఈ ఫలము. ఏమంటే మా పిల్లాడు ఎంసెట్ పేసవ్వాలి, సరే నువ్వు ఫలానా ఊళ్ళో ఆ వర్గల్ ఆ దేవత దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆ పూజ చేయి, ఆ ఫలం వస్తుంది. ఏమంటే మా బిజినెస్ బాగుండాలి, సరే నువ్వు ఆ ఊళ్ళో ఆ ఫలానా ఊళ్ళో ఆ దేవత ఉన్నది అక్కడికి పో, ఆ పూజ చేసుకో, లేకపోతే ఈ మంత్రం, ఆ దేవత ఆ మంత్రం. మీకు లెక్క వేస్తే దేవతలు ఎస్కోర్ ఆఫ్ దేవతాస్ వస్తారు, అంటే సుమారు 150 దేవతలు ఉంటారు, 250 మంత్రాలు ఉంటాయి కోరికలను బట్టి. ఇది ప్రచారమే ఈ ఛానల్స్ యొక్క పని. ఇక ఈ ప్రచారకులు ఉన్నారు, ప్రచారకులు ఉంటే మఠాధిపతులు కూడా జాయిన్ అయిపోయారు ఈ దీంట్లో. మఠాధిపతులు, పీఠాధిపతులు, ధర్మాధికారులు, మతాధికారులు, ప్రీస్టులు అందరూ కట్టకట్టుకునే అందరూ చేసే ప్రచారం ఏమిటంటే, మీరు ఈ విధమైన కర్మను చేస్తే మీకు ఈ ఫలం వస్తుంది. కర్మ, కర్మఫలం, మీ స్వరూపంలో కర్మ లేదు, కర్మఫలము లేదు అని ఎవడైనా అసలు ఎక్కడైనా మాటే లేకుండగా, మనం పుట్టిందే కర్మల కోసం, కర్మఫలముల కోసం అన్నట్లుగా ప్రచారం చేసి పెడుతూ ఉంటాం. చాలా దురదృష్టకరమైన విషయము, అటువంటి ఈ కర్మను గురించి శంకరాచార్యులు ఇక్కడ వ్రాసిన పంక్తులను చూసినట్లయితే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన మహామోహ కర్మ అని వర్ణించారు ఈ కర్మలు, కర్మఫలములు, ఈ సిస్టమ్ ఏదైతే కలదో ఇదంతా కూడా చాలా పెద్ద వ్యామోహమును కలిగించును అని వర్ణించారు. కొన్ని కర్మలు, కర్మఫలములు ఎలా ఉంటాయంటే చాలా చిత్రంగా ఉంటాయి. ఉదాహరణకి ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, వాడు అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, 50% ప్రేమ అంటే ఆ అమ్మాయి వీడిని ప్రేమించదు, వీడు ఆమెను ప్రేమించడమే తప్ప ఆ అమ్మాయి వీడిని ప్రేమించదు. అప్పుడు ఆ అమ్మాయి వీడిని ప్రేమించేట్లా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? దానికి ఓ దేవత, ఓ మంత్రము, ఓ పూజ, ఓ వ్రతము, అది వాడు చేసుకోవాలి. చేసుకుంటే ఆ అమ్మాయి వీడిని ప్రేమిస్తుంది. సపోజ్ ఒక అమ్మాయికి అబ్బాయిని ప్రేమించింది, వాడు ఈమెను ప్రేమించలేదనుకోండి, అప్పుడు మళ్ళీ ఆమెడికి మళ్ళీ ఓ దేవత, ఓ మంత్రము, ఓ వ్రతము అవన్నీ ఉంటాయి. ఇలాగా మీకు ఎన్ని రకముల కోర్టు కేసు ఉందనుకోండి, మంత్రము, దేవత, వ్రతము, పూజ, సపోజ్ అవతల వాడు కూడా చేస్తే ఏమవుతుంది? ఈ రకంగా మహావ్యామోహమును కలిగించే విధముగా ఈ కర్మలు, కర్మఫలములు ఉన్నాయి. ఇవి అత్యాగినాం భవతి. త్యాగం అంటే ఏమిటో ఎరగరు, కర్మఫల త్యాగము ఎరుగని అజ్ఞానులకు, సంసారులకు ఈ విధంగా ఉంటుంది. నతు సన్యాసినాం వచిత్, ఇది ఈ జన్మతో పూర్తవదు, మళ్ళీ జన్మలో కూడా పోతూ ఉంటుంది. ఇది ప్రేత్య, మరణించిన తర్వాత కూడా ఈ జంజాటము, ఈ బెడద తప్పదు, అలాగే కొనసాగిపోతూ ఉంటుంది. కానీ సర్వసంగ పరిత్యాగులకు, కర్మ ఫల త్యాగము చేసిన వారికి, సన్యాసినాం అంటే త్యాగము చేసిన వారికి, కర్మఫలములను త్యాగం చేసిన వారికి, క్రమంగా కర్మలను కూడా సన్యసించిన వారికి ఈ బెడద, ఈ కర్మలు, కర్మఫలముల బెడద ఉండదు. తదేతత్ ఏవం లక్షణం ఫలం భవతి అత్యాగినాం. ఇటువంటి ఫలము అంటే అనిష్టము, ఇష్టము, మిశ్రము, అది దుఃఖాన్నిచ్చేది కావచ్చు, సుఖాన్నిచ్చేది కావచ్చు, మిశ్రము, సుఖంలో దుఃఖం ఉంటుంది, దుఃఖంలో సుఖం ఉంటుంది, అటువంటి ఫలము కావచ్చు. అటువంటి ఫలము కలుగుతుంది, తప్పనిసరిగా అనుభవించవలసి ఉంటుంది. ఎవరికి కలుగుతుంది? త్యాగం అంటే ఏమిటో తెలియని వాళ్లకు. అత్యాగిన అంటే దాన్ని వివరిస్తారు ఆయన, అజ్ఞానాం కర్మిణాం అపరమార్థ సన్యాసినాం ప్రేత్యా శరీరపాతాత్ ఊర్ధ్వం. ఈ పరిస్థితి, ఈ కర్మ, కర్మఫలముల బెడద
అత్యాగులకు ఉంటుంది. అత్యాగులు అంటే ఎవరండి? తమ స్వరూపమును తెలుసుకోకుండా కర్మలను చేసుకుంటూ బతికే వాళ్లకు, అజ్ఞానాం కర్మిణాం. ఇది భగవద్గీతలో ఈ కర్మ సంబంధం ఇలాగే ఉంటుంది. కొంతమందికి చాలా విడ్డూరంగా అనిపించవచ్చు, ఏమిటి ఇలా చెప్తున్నారు. అప్పుడప్పుడు కొత్తగా వస్తారు, ఎక్కడో పురాణాలు కథలు ఇలాంటివన్నీ విని విని, చెప్పాను కదా మతం అంతా కూడా హైజాక్ అయిపోయిందని చెప్పాను కదా, దానికి ఎక్స్పోజ్ అయి ఉన్నవాళ్ళు హఠాత్తుగా ఇక్కడికి వచ్చారనుకోండి, ఇది ఎలా ఉంటుందంటే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకోసం నేను చెప్తున్నాను, ఈ పాఠం ఇలాగే ఉంటుంది, మీరు ఆ సంగతిని గమనించగలరు. ఈ పాఠం ఇంత ఇలాగే ఉంటుంది, ఈ భగవద్గీత ఇది, ఈ పురాణం కాదు కదా, కాబట్టి దీని నేచర్ ఇంతే. సో ఇక్కడ కర్మలు అంటే కర్మను చేసుకుంటూ బతికేవాళ్ళు, కర్మయే పరమార్థమని నిశ్చయించుకుని బతికేవాళ్ళు, వాళ్ళకి శంకర భగవత్పాదులు అందమైన పేరు పెట్టారు. ఏమనే అజ్ఞాన, వాళ్ళు అజ్ఞానులు, అజ్ఞానులు మాత్రమే తాము కర్తలమని భావిస్తూ కర్మఫలములను కోరుకుంటూ వాటి కోసం కర్మలను చేసుకుంటూ బతికేస్తూ ఉంటారు. ఎంతకాలం బతుకుతారు? ఎప్పుడప్పుడు పోతారుగా. ప్రేత్య శరీర పాతాత్ ఊర్ధ్వం, వాళ్ళు అపరమార్థ సన్యాసిన అంటే పరమార్థమైన సన్యాసమును వాళ్ళు ఎరుగరు. పరమార్థమైన సన్యాసం అంటే ఏమిటో తెలుసునండి, ముందు కర్మఫలమును త్యాగం చేయండి. అంటే ఏమైనట్టు అక్కడికి కామ్యకర్మలన్నీ అవతలకి పోతాయి, ఇక నిత్యనైమిత్తిక కర్మలను కర్మఫల తృష్ణ లేకుండా చేసుకుంటూ ఉంటారు. క్రమంగా మీ యందు కర్తృత్వ భావన కూడా తొలగిపోతుంది. కర్తృత్వ భావన తొలగిపోయిన తర్వాత కర్మ ఉన్నదా లేదా అనే ప్రసక్తి నిరర్థకం, దాంట్లో సార్థకత, దాంట్లో విషయమేమీ లేదు. ఇట్ జస్ట్ డజంట్ మ్యాటర్. కర్తృత్వ భావన తొలగిపోయిన తర్వాత ఇట్ డజంట్ మ్యాటర్. అటువంటి వాళ్ళని అంటే కర్తృత్వం కూడా లేని వాళ్ళని పరమార్థ సన్యాసులు అని అంటారు. వాళ్ళు పరమార్థంగా కర్మలను కర్మఫలములను విడిచిపెట్టేశారు. మనసా సన్యస్య అని అనుకున్నాం కదా, అటువంటి సన్యాసమును వీళ్ళు ఎరుగరు. పరమార్థ సన్యాసమును ఎరుగరు. అజ్ఞులు కర్మల్ని చేసుకుంటూనే బతికేస్తూ ఉంటారు. వాళ్ళు కర్మఫల త్యాగమును కూడా ఎరుగరు. వాళ్ళకి దేహత్యాగం అయిన తరువాత వాళ్ళు చేసిన కర్మలకు తగ్గట్లుగా అనిష్టము కానీ ఇష్టము కానీ మిశ్రము కానీ అయిన ఫలము లభించి తీరును. నతు పరమార్థ సన్యాసినాం పరమహంస పరివ్రాజకానాం కేవల జ్ఞాననిష్టానాం క్వచిత్. నతు సన్యాసినాం క్వచిత్ అన్నారు కదా, తు అంటే వారికంటే భిన్నముగా. ఎవరైతే జీవితం అంతా కర్మలే ధ్యేయముగా పెట్టుకుని వాటినే చేసుకుంటూ అలాగే దేహాన్ని త్యాగం చేస్తారో వాళ్ళు దానికి తగ్గ ఫలమును పొందుతారు అని చెప్పిన తరువాత, అటువంటి అజ్ఞానుల కంటే భిన్నముగా తు. అజ్ఞానుల కంటే భిన్నముగా అంటే అర్థం ఏంటి? జ్ఞానులకు అని అర్థం. సో ఆ జ్ఞానులు అంటే వాళ్ళు పరమార్థ సన్యాసులు, పరమార్థముగా యథార్థమైన సన్యాసమునకు దృష్టాంతముగా ఉంటారు. అంటే వాళ్ళు సంసారంలో ఉన్నప్పుడు కర్మఫలములను విడిచిపెట్టి నిత్యనైమిత్తిక కర్మలను మాత్రమే చేస్తూ అంతఃకరణ శుద్ధిని పొందిన వారై తర్వాత కాలక్రమంలో ఆ సంసారాన్ని కూడా విడిచిపెట్టి ఏకాంతంలో ఒంటరిగా ఉంటూ అలా సన్యాసులుగా ఉండిపోతారు. వాళ్ళని పరమార్థ సన్యాసులు ఉంటారు. లేదా సర్వకర్మాణి మనసా సన్యస్య, సర్వకర్మలను మానసికంగా, మనస అంటే మానసికముగా అంటే జ్ఞానము చేత అనర్థం, మనశ్శబ్దానికి తెలుసుకునుట చేత అనర్థం. అంటే తెలుసుకొని అనగా ఆత్మస్వరూపమునందు కర్మ లేదు, క్రియా సంబంధము లేదు, ఫల సంబంధము ఎట్లాగూ లేదు అని తెలుసుకుని వారు కర్తృత్వ భోక్తృత్వములు లేని ఆత్మస్వరూపమునందు నిష్ట కలిగి ఉంటారు. వాళ్ళని పరమార్థ సన్యాసులు ఉంటారు. వాళ్ళే పరమహంస పరివ్రాజకులు. వాళ్ళకి ఇది నా ఇల్లు, మా ఇది మా ఊరు,
అంచేతనే సన్యాసి సన్యాసి అయిన తర్వాత ఇది మా ఊరు, ఇది నేను పుట్టిన ఊరు, వీళ్ళు నా తల్లిదండ్రులు, ఇది నేను పుట్టిన ఇల్లు, ఇది నేను పుట్టిన తేదీ, రాశి ఫలము అంటూ పెట్టుకున్నాయి, ఇవన్నీ పెట్టుకున్నాయి. దానికి వాటన్నిటినీ దౌరాయించుకుంటూ అంటే రిపీట్ చేసుకుంటూ మా ఊరు వెళ్ళొస్తాను అని అప్పుడప్పుడు ఊరు వెళ్ళొస్తూ ఈ రకంగా పెట్టుకున్నారంటే అది ఆ సన్యాసానికి లోటు కింద లెక్క. ఎప్పుడైనా ఒకసారి వెళ్తే వెళ్ళొచ్చు కదా అది మా ఊరు అని పెట్టుకోవడం, మా ఊరు అని దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉండడం, దట్ ఈస్ సంథింగ్ ఆడ్. ఈ రోజుల్లో కొంచెం ఈ సన్యాస శబ్దం యొక్క స్వరూపం కొంత అందర రోజులను బట్టి కాదు వ్యక్తుల్ని బట్టి ఉంటుంది, కొంత డైల్యూట్ అయినట్టుగా అనిపిస్తుంది వ్యక్తుల్ని బట్టి ఉంటుంది. వాళ్ళు వాళ్ళని పరమహంస పరివ్రాజకులు అని అనరు. పరివ్రాజకుడు అంటే ఫిజికల్గా బస్సులు రైళ్ళు ఎక్కి తిరుగుతూ ఉంటాడు అనే అర్థం వచ్చినా దాని స్పిరిట్ తీసుకోవాలి. దాని స్పిరిట్ ఏమిటంటే ఇది నా ఇల్లు, ఇది నా ఊరు, వీళ్ళు నా భార్య, వీళ్ళు నా తల్లిదండ్రులు, వీళ్ళు నా బంధువులు అంటూ ఫిక్స్డ్గా పెట్టుకునే వాడిని పరమహంస పరివ్రాజకుడు అనడం కష్టం. ఎందుకంటే ఈ పరమహంస పరివ్రాజక శబ్దంలో రెండు అంశములు కలవు. ఒకటి పరమహంస, హంస అంటే హంతే అజ్ఞానమితి హంస, వాడు ఆత్మస్వరూపం విషయంలో అందరికీ ఉండే అజ్ఞానాన్ని పోగొట్టుకుని కూర్చున్నాడు. పరమ అంటే సుప్రీం రియాలిటీని వాడు తెలుసుకొని ఉన్నాడు, అంటే ఆత్మస్వరూపనిష్ఠుడై ఉన్నాడు అని చేతను పరమహంస. హంస అంటేనే సరిపడుతుంది, హంస అంటేనే సరిపడుతుంది. ఉంటే దానికి విలువను బాగా గుర్తించటం కోసం పరమహంస అని అన్నారు. హీఈజ్ డాక్టర్ అంటే సరిపడుతుంది, వెరీ గుడ్ డాక్టర్ అని ఉత్సాహంగా ఆ పాయింట్నే హైలైట్ చేయడం కోసం అంటారు. పరమ ఈజ్ ఎ ఫిజీషియన్ అంటేనే సరిపడుతుంది, దట్ టెల్స్ ఆల్ అబౌట్ హిమ్. బట్ హీజ్ ఎ వండర్ఫుల్ ఫిజీషియన్, సుప్రీం ఫిజీషియన్ అని అన్నారు అనుకోండి, అంటే ఈవెన్ అమంగ్ ఫిజీషియన్స్ ఈ స్టాండ్స్ అవుట్ అనే అభిప్రాయం. అలాగే ఆత్మస్వరూపనిష్ఠుడు హంస, ఆయన మానవాళికే ఒక ఆదర్శప్రాయము కనుక పరమహంస. ఆయన ఒక ఊరు, ఒక ఇల్లు, ఒక కుటుంబము, ఒక ఫ్యామిలీ మొదలైన వాటికి కట్టుబడి ఉండడు. నాలుగు చోట్లకి తిరుగుతూ ఉంటాడు, నాలుగు చోట్లకి పోతాడు. ముఖ్యంగా ఒకే ఆహారానికి ఒకే కుటుంబానికి కట్టుబడి ఉండడు. ఎక్కడ ఏది దొరికితే అది నింగుతో కాలక్షేపం చేస్తాడు, తిరుగుతూ ఉంటాడు. పరివ్రాజక అది పరివ్రాజక శబ్దానికి అర్థం. ఆ పరివ్రాజక శబ్దం కూడా ఫిజికల్గా తిరుగుతూ ఉంటాడని అర్థమైనప్పటికీ లిటరల్గా దాని స్పిరిట్ ఏమిటంటే ఒక ఇల్లు, ఒక కుటుంబము, ఒక ఊరు మొదలైన వాటికి కట్టుబడి ఉండడు అని అర్థం. అది అంతే తప్ప మెడికల్ రిప్రజెంటేటివ్లా ఉంటాడని కాదు. ఇప్పుడు ఆ లెక్కకు వస్తే మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా పరివ్రాజకులు అని అనడానికి అవకాశం వస్తుంది. ఆ ఫిజికల్గా లిటరల్గా తీసుకోకుండా దాని స్పిరిటే తీసుకోవాలి. పరమహంస పరివ్రాజకానం కేవల జ్ఞాన నిష్టానం క్వచిత్. క్వచిత్ అంటే ఏ దేశమునందైనను, ఏ కాలమునందైనను ఈ ఫలముల బెడద, ఇష్ట అనిష్ట మిశ్ర ఫలముల బెడద, ఈ తెలుగు పదాలు వీటి రంధి, రంధి అని ఇంకో పదం ఉంది, రంధి వీటి బెడద, వీటి ముప్పు ఆ మహాత్ములకు ఉండదు. ఏ దేశమునందైనను, ఏ కాలమునందైనను క్వచిత్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు కర్మ సంబంధం కలిగి ఉండరు, వాళ్ళు కేవల జ్ఞాననిష్ఠులై ఉంటారు. కేవల జ్ఞానము అంటే ఏమిటో తెలుసునండి, కర్మ ఉపాసనల మిశ్రణము లేని అని అర్థం. ఆ జ్ఞానంలో కొంత కర్మని కొంత ఉపాసనని మిలాయించి కూర్చోబెట్టకూడదు. ఈ పోపు పెట్టినట్టుగా చేయకూడదు, దాన్ని పోపులో అన్నీ వేస్తారు. కొంత జ్ఞానం దాంట్లో కొంత కర్మ, కొంత ఉపాసన, కొంత లౌక్యం, కొంత పరమార్థం, అలాగా కొన్ని వేషాలు, ఓ కొన్ని కీర్తి కేసులు, కొంత దెబ్బలాట్లు, కొంత విరోధం, కొంత అనుకూలం, ఓ పార్టీ, కొంత పాలిటిక్సు, కొంత బిజినెస్సు,
ఇవన్నీ పెట్టి దాన్ని పోపు పెట్టినట్టుగా. ఎప్పుడైనా పోపు పెట్టే చూసారా? పోపు పెట్టే సెంటర్లో ఉంటుంది, పట్టుకునే కాడ మధ్యలో ఉంటుంది. చుట్టూ ఎన్ని ఉంటాయి? ఒక డజన్ గిన్నెలు ఉంటాయి. ఆ డజన్ ఓ దాంట్లో మెంతులు, ఓ దాంట్లో ఆవాలు, ఓ దాంట్లో చింతపండు, ఓ దాంట్లో మిరపకాయలు, ఓ దాంట్లో ఆయిలు, ఇంకో దాంట్లో గసగసాలు, ఇలాగా ఒకటి కాదు రెండు కాదు ఒక డజన్ ఐటమ్స్ ఉంటాయి. అలాగే కొంత జ్ఞానం, ఆత్మ బ్రహ్మాండంలో ఉండడం వారానికి ఒకసారి, మళ్ళీ ఇవన్నీ పోపు సమానంతా దాంట్లో నడిపిస్తుంది. కొంత కోర్టు కేసులు, కొంత పార్టీ బాజీ, కొంత విరోధము, కొంత అనుకూలము, కొంత బిజినెస్, ఇవన్నీ అలాగే కాదుగా, అలా చేయకూడదు. కొంత కర్మ, కొంత ఉపాసన, అలాంటి వేషాలు ఏం పనికి రావు. ఇదంతా కూడా కేవల జ్ఞాన నిష్టానం. జ్ఞానం అంటే జ్ఞానం, కేవల అంటే అకేల, అది తప్ప మరొకటి ఉండదు. అటువంటి జ్ఞాననిష్ఠులైన మహాత్ములకు ఈ రంధి, ఈ కర్మఫలముల గోళ, ఈ బెడద, ఈ ముప్పు ఎప్పటికీ ఉండదు. నతు సన్యాసిన క్వచిత్ నహి కేవల సమ్యక్ దర్శన నిష్ఠ అవిద్యాది సంసార బీజం. ఓహో, కేవల సమ్యక్ దర్శన నిష్ఠాహ బహుజనం, ఎందుకంటే నా ఉన్మూలయంతి కదాచిత్ ఇత్యర్థ. అక్కడ ఉన్మూలయంతి అని బహువచనం ఉంది కదా, ఉన్మూలయతి అని ఉందా? ఆహా, అయితే బహువచన దర్శన నిష్ఠ, కేవల సమ్యక్ దర్శన నిష్ఠ సరిపడుతుంది. ఇక్కడ ఉన్మూలయంతి అని బహువచనం, బహువచనం ఉన్నప్పుడు ఏం చేస్తామో తెలుసునండి, కేవల సమ్యక్ దర్శనే నిష్ఠ యేషాంతే అని కేవల సమ్యక్ దర్శన నిష్ఠాహ పురుషాహ అని చెప్తాం. అలాగే మరి దాన్ని సరిపెట్టాలి కదా, నా ఉన్మూలయంతి అని. ఏకవచనం ఉందనుకోండి సమస్య లేదు, కేవల ఇక్కడ ఇంక పురుషుడు అక్కర్లా, కేవల సమ్యక్ దర్శన నిష్ఠ, కేవలమైన జ్ఞాననిష్ట ఏదైతే కలదో ఆ జ్ఞాననిష్ట అవిద్య, కామనలు, కర్మలు మొదలైన సంసార బీజమును అది కోకటి వ్రేళ్లతో పెళ్ళగించదు అనే మాట లేదు. రెండు నకారాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇప్పుడు సంసారం అనేది ఒకటి ఉన్నది. అసలు సంసారం అంటే ఏమిటి? ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు దుఃఖం, ఓ కొంత ధర్మం, ఇంకో కొంత అధర్మం, మంచి చెడు, శుభం అశుభం, లాభం నష్టం, జయం అపజయం, స్వర్గం నరకం, నిన్న రేపు, దీని పేరే సంసారం. ఈ ద్వంద్వాలు, చావు పుట్టుక, చావు ఇక్కడ పుట్టడం, మళ్ళీ ఇక్కడ చావు, మళ్ళీ స్వర్గంలో పుట్టడం, మళ్ళీ అక్కడ చావు, మళ్ళీ ఇక్కడ పుట్టడం, ఇది సంసారం. ఈ సంసారం ఇలా ఎందుకుంది? కర్మల వలన. కర్మలు ఎందుకున్నాయి? కామనలను బట్టి. కామనలు ఎందుకు వచ్చాయి? ఆత్మస్వరూపము తెలియకపోవటం చేత, అవిద్య. కాబట్టి అవిద్య, కామ, కర్మలను బట్టి ఈ సంసారం వచ్చింది. ఈ సంసారమునకు అవిద్యయే బీజము, అవిద్య నుంచి పుట్టిన కామనలే బీజము. ఆ కామనల నుండి, కామనలను బట్టి చేసేటువంటి కర్మలే బీజము. అవిద్యాది బీజం అన్నారు కదా. కాబట్టి అవిద్య, కామ, కర్మ మూడు కలిపి బీజముగా తీసుకోండి. ఆ మూడు కలిపి ఒక విత్తు, అదొక ముద్ద, అదే విత్తనము, దాని నుండే ఈ సంసారము పుడుతుంది. సో పుట్టడం, గెట్టడం, పుట్టడం, గెట్టడం, పుట్టడం, గెట్టడం. పుట్టిన తర్వాత గిట్టి మధ్యలో, గిట్టి లోపల ఓ గంట సుఖం, ఇంకో గంట దుఃఖం, మళ్ళీ సుఖం, మళ్ళీ దుఃఖం, మళ్ళీ సుఖం, మళ్ళీ దుఃఖం, అలా అంతే జీవితంలో పోతూ ఉంటుంది. ఎప్పుడు విశ్రాంతి అంటే రిలాక్సేషన్ అనేది ఉండదు, అలా సుఖ దుఃఖముల ప్రవాహంలో పడుకుంటుపోతూ ఉంటారు. ఇది సంసారం యొక్క బీజము, విత్తు. ఈ విత్తుని పూర్తి
పూర్తిగా వినాశము చేసేస్తుంది. ఏమిటి? కేవల సమ్యక్ దర్శన నిష్ట. ఆ నిష్ట అంటే దాని యందు దృఢముగా నిలిచి ఉండుట. నిష్ట అంటే అది, నిష్ట అంటే ఒక గోల్ పెట్టుకుని, ఒక లక్ష్యం పెట్టుకుని దానిలో స్థిరముగా ఉండుట, దాన్ని నిష్ట అంటారు. ఈ రోజుల్లో కొంత నిష్ట తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఏదో కంపెనీలో జాయిన్ అవుతాడు, ఉద్యోగం చేస్తూ ఉంటాడు, దీన్ని విడిచిపెట్టి ఇంకో దానికి ఎప్పుడు పోదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. దాన్ని ఎట్రిషన్ అంటారు. ఒక్క ఇంత చిన్న ఛాన్స్ వస్తే దీన్ని విడిపెట్టి అక్కడికి పోతాడు. అక్కడ ఏదో ఉందని అనుకుంటాడు. ఒకప్పుడు జీతం ఎక్కువ ఇస్తారు. జీతం ఎక్కువ ఇచ్చారంటే అర్థం ఏంటో తెలుసు, వీడిని ఇంక వాళ్ళు నిద్రపోనివ్వరు అని అర్థం. యుఎస్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాడితో బేరం పెడతారు. ఏమిటి బేరం అంటే, నేను పార్షల్గా వర్క్ చేస్తాను, నాకు జీతం తగ్గించు నువ్వు, నేను పార్షల్గా వర్క్ చేస్తాను. వారంలో 5 రోజులు చేస్తారు కదా, 5 రోజుల బదులు 3 రోజులు చేస్తాను. ముఖ్యంగా డాక్టర్లు వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. వారంలో 3 రోజులు చేస్తాను, నాకు జీతం సగం ఇయ్యి నువ్వు చాలు అని. మిగిలిన సగం ఏం చేస్తామంటే, ఏదో భగవద్గీత చదువుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, శ్రవణ మనన నిధ్యాసనాలు చేసుకోవచ్చు అని బేరం పెడతాను. అది ఒక మార్గం. ఇంకో మార్గం ఏమిటి, ఈ జీతం కంటే ఎక్కువ జీతం కావాలి, ఎక్కువ డబ్బులు కావాలి అని దానికోసం ఎదురు చూస్తే ఎవడో ఒకడు తగులుతాడు. ఎక్కువ జీతం ఇచ్చేవాడు తగులుతాడు. వాడు వీడిని రాచి రంపాన పెడతాడు నిద్రపోనివ్వడం. వీళ్ళు డబ్బులకు ఆశపడి దాంట్లోకి వెళ్ళి అక్కడ కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రెషర్ తట్టుకోలేక దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సంసారులు ఇలాగే ఉంటారు. నిష్ట అనేది ఎలా ఉంటుందో తెలుసునండి, ఒకదానికి మీరు కట్టుబడ్డ తర్వాత ఇంకా సర్వము కూడా దానికి అనురూపంగా ఉండాలి తప్ప దానికి విరుద్ధమైన దానిని దేనిని మీరు పట్టుకోకుండా ఉండాలి. దాన్ని నిష్ట అంటారు. నితరాం స్థితి, ఒక దాంట్లో గట్టిగా నిలబడుట. దేని యందు అటువంటి నిష్ట మీకు ఉండాలి? సమ్యక్ దర్శన నిష్ట. సరైన దృష్టి, దర్శనము అంటే తెలుసుకోవటం. ఆత్మ అనగానేమి, ఆత్మ గురించి సరైన దర్శనము ఉండాలి, సరి అయిన దర్శనము ఉండాలి. ఏమిటి ఆత్మ యొక్క సరి అయిన దర్శనం ఏమిటి అంటే, ఆత్మ అకర్త అభోక్త. సందర్భం అది కదా, కర్మ సందర్భం కదా. కాబట్టి ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వములు లేవు, అది సమ్యక్ దర్శనం. దాని యందు నిష్ట కలిగి ఉండాలి, దానిలో నిలబడి ఉండాలి. కేవల పొద్దున్న సమ్యక్ దర్శనము, మధ్యాహ్నం కర్మ, సాయంకాలం ఉపాసన, అలాగే జంపులు చేస్తూ ఉండకూడదు. జంపు జిలాని అని విన్నాను ఇక్కడ. జంపు జిలాని అంటే ఏమిటి, ఆ పదం ఎలా వచ్చింది? జిలాని అన్నది ఒక మనిషి పేరా ఏమి, ఏదో మొత్తానికి. అలాగా జంపులు చేస్తూ ఉండడం, భగవద్గీత అన్నాం, ఓ పావుగంట భగవద్గీత అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకేదో ఉపాసనలో తంత్రంలో పడ్డాం. తంత్రం తాంత్రికమైన ఉపాసనలో ఉండి చేస్తూ ఉండడం, మళ్ళీ కొంత కర్మ, కొన్ని పూజలు, మళ్ళీ కొంత బిజినెస్, కొంత యోగం, కొంత మూలాధార పైకి లేచిందని కిందకి దిగిందని ఏదో కొంత ఆగోల, ఇలాగా అన్నీ కలిపి పెడుతూ ఉండడం. ఇలాగే ఉంటారు. అబ్బా అది సరికాదు. అది మీకు ఈ సంసార బీజమును అది పోగొట్టదు, పైగా సంసార బీజమును మరింత గట్టిపరుస్తుంది. అలా కేవల సమ్యక్ దర్శన నిష్ట. ఇప్పుడు ఒక ఆయన చాలా హెవీగా ఉండి, హెవీగా ఉంటే అన్ని అనారోగ్యాలు వస్తాయి, హెవీగా ఉంటే వచ్చేది డయాబెటీస్ వచ్చేస్తుంది. హెవీగా ఉన్నారంటే మీరు అమితమైన భోజనం మితముగా చేయట్లేదని అర్థం కదా, చాలా రాంగ్ కైండ్ ఆఫ్ భోజనం చేస్తున్నారని అర్థం. అది దాన్ని విడిచిపెట్టడం అంత తేలికేమీ కాదు, ఐ నో దాట్. బట్ ఉన్న విషయాన్ని అనుకోవాలి కదా.
సో అతగాడికి డయాబెటీస్ వచ్చేస్తుంది, తర్వాత బీపీ ఎలాగో వస్తుంది, మొత్తం ఈ బాడీ కంతకి, హెవీ బాడీ కంతకి బ్లడ్ని పంపు చేసి మరి ప్రెషర్ కాకపోతే ఇంకేం వస్తుంది, సో బీపీ వస్తుంది. ఇంకా దాంతోపాటుగా హోస్ట్ ఆఫ్ అదర్ డిసీజెస్ వస్తాయి. అతను ఇప్పుడు బరువు పోగొట్టుకోవాలి, జస్ట్ లూజ్ వెయిట్. నన్ను సలహా అడిగాడు, బరువు పోగొట్టుకునే ఉపాయం ఏమిటి, చూడు నువ్వు ఇప్పటికే 5-6 ఉపాయాలు ఆలోచించి పెట్టావా అని అడిగాను. అవును పెట్టాను అన్నాడు. ఏం ఆలోచించావో చెప్పు. ఓ ప్యాచి ఒకటి కొనుక్కొని ఇలా చుట్టూ పెట్టుకుని స్విచ్ ఆన్ చేసుకుంటే బరువు పోతుంది అంటో ఇలాంటివి, ఇలాంటి వేషాలన్నీ మానేసి బరువు తగ్గే ఉపాయం ఒక్కటే ఉన్నది. అదేమిటంటే లెస్ క్యాలరీస్ లోపలికి వెళ్ళాలి, మోర్ క్యాలరీస్ ఖర్చు పెట్టాలి. అది బరువు ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఎనర్జీ మాస్. మీరు ఎక్కువ ఎనర్జీని ఖర్చు పెడుతుంటే మాస్ తగ్గుతుంది. ఐన్స్టైన్ థీసిస్ అన్నమాట అది, ఎనర్జీ మాస్. తక్కువ ఎనర్జీ ఖర్చు పెడుతున్నారనుకోండి మాస్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఎక్కువ ఎనర్జీ ఖర్చు పెడితే మాస్ తగ్గుతుంది. కాబట్టి ది నెంబర్ ఆఫ్ క్యాలరీస్ యూ ఈట్, ది నెంబర్ ఆఫ్ క్యాలరీస్ యూ ఎక్స్పెండ్, అది చూసుకో. ప్రతిరోజు తిన్నదానికంటే ఎక్స్పెండిచర్ 300 కేలరీలు ఎక్కువ ఉండాలి, అది చూసుకోవటం. ఎన్ని క్యాలరీలు ఖర్చు పెడుతున్నాము, ఎన్ని క్యాలరీస్ లోపలికి వేస్తున్నాము, అది చూసుకోవటం అంతే. ఇప్పుడు మీకు అన్నం ఉడికే, ఇప్పుడు పూర్వం వాళ్ళు పొయ్యి మీద అన్నం వండేవారు, అన్నం అది బాగా ఉడకట్లేదంటే ఇంకొక వుడ్ పీస్, ఇంకొక పేడు, చెక్క ఇంకో ముక్క పెడితే మంట పెరిగి బాగా ఉడుకుతుంది. బాగా ఎక్కువగా ఉడికేసుకుంటే ఓ పేడు తీసేస్తే అది చల్లబడుతుంది. అదేవిధంగా మీకు బాడీ వెయిట్ పెరిగిపోతుందంటే అర్థం ఏంటి, మీరు ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోయిందనమాట ఎనర్జీ. కాబట్టి యూ డూ మోర్ వర్క్ అలాగే, అంతే ఇదే పెట్టుకో. దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రిన్సిపల్. ఇంకా మిగతావన్నీ పక్కన పారాయి, ఈ ప్యాచ్లు, లేకపోతే అది ఏదో లిక్విడ్ తాగితే బలం బరువు తగ్గిపోతుంది. అలా వెళ్తుంటే బోర్డు చూశాను అక్కడ మా పద్మారావు నగర్లో, నాని జ్యూస్, దీన్ని రోజు పుచ్చుకున్నట్లయితే బరువు తగ్గేదారు. జ్యూస్ పుచ్చుకుంటే బరువు ఎలా తగ్గుతారు, హూ టోల్డ్ యూ? వాళ్ళు జ్యూస్ అమ్మడం కోసం అలా పెడతారు. అలాంటివి ఇక్కడ అలౌ చేస్తున్నారు, సైంటిఫిక్గా అసలు అలౌ చేయకూడదు. ఇట్ ఈస్ వెరీ మిస్లీడింగ్. హీ షుడ్ బి పుట్ బిహైండ్ బార్స్. అలాంటి మిస్లీడింగ్ హెల్త్ టిప్స్ని చెప్తే ఇట్ ఈజ్ ఇల్లీగల్, ఇట్ ఈజ్ నాట్ అలౌడ్. అడ్వాన్స్డ్ సొసైటీస్లో అలాంటి వేషాలు వేరేవారు. దిస్ ఈజ్ ఏ ఇండియా ఈజ్ ఏ గ్రేట్ ఫ్రీ ఫర్ ఆల్, అందుగురించి అలాగే నడుస్తుంది. కానీ కాబట్టి ఒక్కటే ప్రిన్సిపల్, ఇదే ప్రిన్సిపల్ నువ్వు పెట్టుకో. ఇది ఒక్కటే మాట, ఎంత తింటున్నాము, ఎంత శ్రమిస్తున్నాము, ఆ గ్యాప్ చూసుకుంటూ ఉంటాం. తిన్నదానికంటే శ్రమ ఎక్కువ ఉండాలి, ఆ గ్యాప్ చూసుకో, దట్ ఈజ్ యువర్ గెయిన్. ఇవాళ తిన్నదానికంటే 1500 తిన్నాను, 1700 ఖర్చు పెట్టాను అంటే 200 నీకు గెయిన్. అలా గెయిన్ పెంచుకుంటూ ఆ గెయిన్ అలా వస్తూ పోతే మీ శరీరంలో ఉండే అదనపు బరువు తగ్గిపోతుంది, అన్ని అనారోగ్యాలు అవతలకు పోతాయి, ఆరోగ్యము నీ వెంటబడుతుంది. దట్ ఈజ్ ది ఓన్లీ వే టు డూ ఇట్. దానికి ఇన్ని రకాలేమీ లేవు. సో ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ దాట్ అండ్ వర్క్ ఆన్ దట్ డైరెక్షన్ అని చెప్పాను నేను. అలా ఉండాలి, కేవల సమ్యక్ దర్శన నిష్ఠ. మీరు ఏ పని చేసినా ఆత్మస్వరూపమునకు విరుద్ధమైనది చెయ్యరాదు. మీరు ఏ సంకల్పం చేసినా, మాట్లాడినా, చేష్ట చేసినా ఆత్మస్వరూపమునకు అది అనురూపమా కాదా చూసుకోవాలి. ఇది ఆత్మస్వరూపమునకు విరుద్ధము, దాంతో మనకి సంబంధం లేదు అనే విధంగా అలాగ చూసుకుంటూ అన్ని సందర్భములలోనూ సమ్యక్ దర్శన నిష్ట, అన్ని సందర్భాల్లోనూ. అంతే తప్ప గంగాతీరే గంగాదాస, యమునాతీరే యమునాదాస అన్నట్టుగా అక్కడేవో కర్మలు జరుగుతుంటే వెళ్ళి దాంట్లో కూర్చోవడం, ఇక్కడేవో ఉపాసనలు మంత్రాలు తంత్రాలు అంటూ ఉంటారు, వెళ్ళి దాంట్లో కూర్చోవడం, అక్కడ 108 అడుగులు శివలింగం అంటాడు అక్కడికి పోవడం,
ఇక్కడ 500 సార్లు విష్ణు లలితా సహస్రనామ పారాయణ అంటాడు, దాంట్లోకి పోవడం. అక్కడ ఏదో ఇంకేదో సంసారానికి సంబంధించినవి ఏవో ఉంటాయి, అక్కడికి పరిగెత్తడం. అలాగా ఎటు ఎవళ్ళు లాగితే అటువైపు పరుగులు తీస్తూ ఉంటే దాన్ని కేవల సంయగ్దర్శన నిష్ట అని అనరు. మీకు కేవల సంయగ్దర్శన నిష్ట ఏది కాదో చెప్తున్నాను నేను. ఏది కాదో చెప్పడం ద్వారా ఆ కేవల సంయగ్దర్శన నిష్ట మీకు తెలుస్తుందని అభిప్రాయం. వ్యతిరేక దృష్టాంతానికి ఉన్న పవర్ అనుకూల దృష్టాంతానికి ఉండదు, అదొక లా. కాబట్టి ఆ విధంగా ఆత్మస్వరూప నిష్టను కలిగి ఉంటా. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ నిష్ట సంసార బీజమును, అజ్ఞానము కామన కర్మ అనే సంసార బీజమును ఆ నిష్ట తొలగించదు అనే మాట లేదు. తొలగించకపోవుట లేనే లేదు. రెండు నెగిటివ్స్ వేస్తే అది బాగా పవర్ఫుల్ స్టేట్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు చాలాసార్లు మనం ఇది మానవ మనస్సులో ఉండే బలహీనత. మన బలహీనత ఏమవుతుందంటే ఏదో గీత వింటున్నాము, ఏదో శాస్త్ర శ్రవణం చేస్తున్నాము, మననం అంటున్నాము, కానీ సంసారం ఎక్కడ వేసింది అక్కడే ఉంది, ఆ సంసార బంధం తగ్గట్లేదు. కారణం ఏమిటి? ఏం చెప్తాం? ఒక్కటే కారణం, మీకు సంసార బంధం పోవటం మీకు ఇష్టం లేదు, దాన్ని అట్టే పెట్టుకోవాలనుకుంటున్నారు, దాన్ని విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు. ఏమంటే మీరు ఇచ్చిన మందు వేసుకుంటున్నాను, మీరు చెప్పిన ఎక్సర్సైజులు చేస్తున్నాను, మీరు చెప్పినట్టుగానే భోజనం చేస్తున్నాను, అయినా బరువు తగ్గటం లేదండి అని డాక్టర్ గారితో చెప్పారనుకోండి. డాక్టర్ గారు అంటారు, చూడండి మీరు చెప్పింది కొంచెం తేడాగా ఉంది, మీరు అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ పుచ్చుకుంటున్నారు, అంటే అప్పుడు ఎప్పుడైనా పుచ్చుకుంటున్నారు, మరి మైసూర్ బజ్జీ కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేస్తున్నారు, అది పుచ్చుకుంటున్నాను. మరి మీరు ఐస్ క్రీములు మైసూర్ బజ్జీలు ఇవన్నీ పుచ్చుకుంటూ పులిహార పుచ్చుకుంటున్నారా, అది పుచ్చుకుంటున్నారు. మరి గులాబ్ జాములు ఆ లిక్విడ్తో సహా పుచ్చుకుంటు, లిక్విడ్ వేస్ట్ చేయటం ఎందుకు, లోపల పోసేసుకుంటే మంచిది కదా. గులాబ్ జామున్ అనే డిష్ని బ్యాన్ చేయాలి, దాంట్లో పోషకాహారం ఏమీ లేదు. అదేదో అదేమిటి, వరిపిండే, వరిపిండేమో, వరిపిండిని వరిపిండో లేకపోతే ఏదో పిండి, ఆ పిండిని అలాగ బాల్ కింద చేసి దాన్ని ఆయిల్లో మరిగించి ఆయిలీగా ఉంటుంది అది, దాన్ని తీసుకెళ్ళి షుగర్ సొల్యూషన్లో సోక్ చేసి దాన్ని సర్వ్ చేసేప్పుడు షుగర్ సొల్యూషన్తో సహా సర్వ్ చేస్తే, మీరు ఆ షుగర్ సొల్యూషన్తో సహా దాన్ని పుచ్చేసుకుంటే అది అలాంటి పని చేస్తున్నా చేస్తున్నాను. మరి ఇంక బరువు ఏం తగ్గుతారండి? కాదండి, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, మీరు చెప్పిన ఆహారమే తింటున్నాము. అలాగే కాదుగా, ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. సో కాబట్టి కేవల సంయగ్దర్శన నిష్ట అది ఉందా? పక్కింటి వాళ్ళతో దెబ్బలాడుతున్నా, ఆ దెబ్బలాడుతాడు, మరి దెబ్బలాడుతుంటే మరి సంయగ్దర్శన నిష్ట ఎలా అవుతుంది? వాడు ఎవడో తిరిగితే వాడి మీద కోప్పడ్డావా? ఆమె కోప్పడ్డావు, మరి సంయగ్దర్శన నిష్ట ఎలా అవుతుంది? మానవమానములకు అతీతంగా ఉండాల్సి ఉంటుంది. మనల్ని నిందించే వాళ్ళని కూడా ఆత్మస్వరూపులుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది. మనము పూజించే ప్రతి దైవము ఆత్మ కంటే భిన్నము కాదు అని తెలుసుకోవాల్సి ఉంటుంది. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. సో మీరు ఎదురుకుండా ఓ విగ్రహం పెట్టి లేకపోతే ఓ మంత్రం పెట్టి ఓ రూపం పెట్టి ఇదిగో ఇది దేవుడు అని ఉపాసించుతూ ఉన్నంతకాలము అది యథార్థమైనటువంటి బ్రహ్మ కాదు. అలా ఆ ఎదురుకుండా ఉన్న రూపము కానీ విగ్రహము కానీ ఏదైనా కూడా ఆ పరమాత్మకు ప్రతీక. ఆ పరమాత్మ మన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు. దానికి భిన్నమైన ఇప్పుడు నేను చెప్పిన ఈ విషన్ ఏదైనా సరే పరమాత్మకు ప్రతీక మాత్రమే. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ గాడ్. ద రియల్ సింబల్ ఈజ్ నాట్ ద థింగ్. సింబల్ ఈజ్ నాట్ ద థింగ్. మీకు దృష్టాంతం పెళ్లి చూపులే,
పెళ్లి చూపులకు వెళ్ళే ముందు ఫోటోలు చూసుకుంటాడు కదా, ఫోటోలు చూసి పెళ్లి చూపులకు వెళ్తాడు. ఇంకా ఫోటోలు చూసాక పెళ్లి చూపులకు ఎందుకు, డైరెక్ట్గా పెళ్లిపేటల మీద చూడొచ్చు కదా. అంటే అలా కదా, ఫోటో తప్పది మనిషి కాదుగా అని అంటాడు. అలాగే సింబల్ ఈజ్ నాట్ ద థింగ్, సింబల్ ఈజ్ ఓన్లీ సింబల్, సింబల్ ఆర్ ఇమేజ్, ఇట్ ఈజ్ నాట్ ద థింగ్. చూడండి, ఇమేజ్ ఈజ్ నాట్ ద థింగ్, సింబల్ ఈజ్ నాట్ ద థింగ్, వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్. ఈ మూడు మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు మంత్రం ఉచ్చరించారనుకోండి, అది వర్డ్ అవుతుంది, దట్ ఈజ్ నాట్ ద థింగ్. ఆ వర్డ్ కనుక మీరు ఆ భావనలోకి పట్టుకెళ్తే దానికి విలువ ఉంది, లేకపోతే అది యాంత్రికమై కూర్చుంటుంది, దానికి విలువ ఉండనే ఉండదు. కాబట్టి ఆ విషయం తెలుసుకుని ఆ సింబల్ చేత, ఆ ఇమేజ్ చేత, ఆ వర్డ్ చేత నిర్దేశింపబడేటువంటి పరమాత్మ నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు, అదియే యథార్థమైన బ్రహ్మ అని ఆ విధంగా మీరు సర్వ సందర్భములలో భావన చేసినప్పుడు మాత్రమే అది కేవల సమ్యక్ దర్శన నిష్ట అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీకు కోరిక ఉందనుకోండి, కోరికతో పూజ చేస్తున్నారనుకోండి, కోరికతో పూజ చేసేవాడు పరిచ్ఛిన్నుడా అపరిచ్ఛిన్నుడా? పరిచ్ఛిన్నుడు అవుతాడు. అంటే మిమ్మల్ని మీరు భోక్తగా ఫిక్స్ చేసుకుని మీకంటే ఇతరమైన దేవతని పూజ చేస్తున్నారు. ఇంకా దాంట్లో సమ్యక్ దర్శన నిష్ట ఎక్కడ ఉన్నది? లేదుగా. మీ స్వరూపంలో భోక్తృత్వమును మీరు ఆరోపించు కూర్చుని దా ఆరోపించిన దానికి అనురూపముగా కర్మను ఆచరిస్తూ ఆ ఆరోపమును మరింత బిగించుకుంటూ కూర్చుని మళ్ళీ అప్పుడప్పుడు బ్రహ్మ ఆత్మ అంటే ఎక్కడ కుదురుతుంది? కాబట్టి సకల కామ్యకర్మ పరిత్యాగము, నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాన సందర్భములలో కూడా బయట ఆరాధింపబడే పరమాత్మ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడని దర్శించుట, దానికి తగ్గట్లుగా కర్మలను ఉపాసనలను సరి చేసుకునుట, లౌకిక వ్యవహారములను కూడా దానికి తగ్గట్లుగా మార్చుకునుట, అది అదంతా అయితే దాన్ని కేవల సమ్యక్ దర్శన నిష్ట అంటారు. అప్పుడు సంసారము అది కూకటి వ్రేళ్లతో సహా పెళ్ళగించి వేయబడుట నిశ్చయము. కాదండి, మేము జ్ఞానం చేస్తూనే ఉన్నాం, సంసారం మాత్రం అవతలకి పోవడం లేదు అంటే మీరేదో కల్తీ వ్యవహారం చేస్తున్నారు. ఏదో కల్తీ ఉంది. ఒక ఆయన అన్నారు నాతోటి, చూడండి నేను భోజనం చాలా జాగ్రత్తగా చేస్తున్నాను, అయినా బరువు తగ్గట్లేదు. అలా ఉంటుందా? ఉంది, అలాగే ఉంది. అయితే ఏమిటంటారు, నా ఉద్దేశంలో ఆహారం యొక్క వాసన, ముక్కుతో వాసన చూస్తే కూడా బరువు పెరుగుతామేమో అని అనుకుంటున్నాను నేను అని చెప్పారు. అంటే నేను అన్నాను, చూడండి మీరు చెప్పిన దానికి సైన్స్కి సంబంధం ఏం లేదు. సైన్స్ ప్రకారం మీరు తక్కువే తింటున్నట్లయితే మీ బరువు తగ్గకపోవడం అనేది ఉండదు. నా ఉన్మూలయంతి ఇది నా, నా ఉన్మూలయతి ఇది నా. కాదండి, నేను తక్కువే తింటున్నాను అయినా బరువు తగ్గుటలేదు. మీరు భ్రమపడుతున్నారు, తక్కువే తింటున్నాను అని మీరు భ్రమపడుతున్నారు. మీకు క్యాలరీస్ కౌంట్ సరిగ్గా తెలియదు, మీరు ఎక్కువ తింటున్నారు కాబట్టి మీరు బరువు తగ్గుటలేదు. ఈ డయాబెటీస్ వాళ్ళు, డాక్టర్ గారు ఏమీ తింటం లేదండి షుగర్, నేను స్వీట్లో ఏమీ తింటమే లేదండి అయినా షుగర్ పెరిగిపోతుంది అంటారు. ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. యూ కెనాట్ చీట్ ద మెటబాలిజం. మెటబాలిజంని చీట్ చేయటం కుదరదు. ఊళ్ళో వాళ్ళని చీట్ చేయగలుగుతారు, కానీ బాడీ మెటబాలిజం అది చీట్ చేయటం కుదరదు. అదేవిధంగా మీరు యూ కెనాట్ చీట్ ఆత్మనిష్ట. యు సీ, యూ షుడ్ నాట్ బి వెరీ కన్నింగ్ అబౌట్ ఇట్. ఈ కన్నింగ్నెస్ డజంట్ వర్క్. యూ కెనాట్ చీట్ యువర్ సెల్ఫ్. కాబట్టి ఆ వాక్యం ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, శంకరుల మాట అభిప్రాయం ఏమిటంటే, లోకంలో మేము ఉపనిషత్తులు చదువుతున్నాము, గీత చదువుతున్నాము, శ్రవణం చేస్తున్నాము, మననం చేస్తున్నాం, మీరు చెప్పిన నిధిధ్యాసనం చేస్తున్నాం, అయినా ఇంకా సంసార వ్యామోహం పోవటం లేదు అనే మాట ఏదైతే కలదో అది తప్పు మాట. యు కెనాట్ చీట్ యువర్ సెల్ఫ్ లైక్ దాట్.
సో కేవల జ్ఞాననిష్ట కనుక మీరు పట్టుకుంటే సంసారమును ఉన్మూలము చేయకపోవుట అనేది ఉండదు. కదాచిత్ ఎప్పుడైనను అలా ఉండదు ఇత్యర్థః. మంచిది. తర్వాత శ్లోకం పంచేమాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఆ శ్లోకం దగ్గరికి వచ్చే ముందు దాని అవతారిక భాష్యకారుడి ఒకసారి చూద్దాము. అవతారిక చూసేస్తే శ్లోకం యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా మనకు అర్థమైపోతుంది. అత పరమార్థదర్శన ఏవా అశేషకర్మ సన్యాసిత్వం సంభవతి. దీనిని బట్టి మనకు ఒక సంగతి తెలిసింది, వీడు అజ్ఞానిగా ఉన్నంతకాలము సకల కర్మలను విడిచిపెట్టుట సంభవము కాదు. అశేషకర్మ సన్యాసము అంటే సకల కర్మలను విడిచిపెట్టుట అజ్ఞానికి సంభవము కాదు. అజ్ఞానికి కొన్ని కర్మలను విడిచిపెట్టుట సంభవము. ఏమిటది? లైక్ నిషిద్ధ కర్మలను విడిచిపెట్టవచ్చును, విడిచిపెట్టాలి. ప్రాయశ్చిత్త కర్మలను విడిచిపెట్టవచ్చును. నిషిద్ధ కర్మలను విడిచిపెట్టేస్తే ఇంక ప్రాయశ్చిత్త కర్మల ఆవశ్యకత లేనే లేదు, వాటిని పక్కన పారేయచ్చు. ఓకే, ఇప్పుడు ఏ ఫైన్ దేనికి ఎంత ఫైన్ కట్టాలి అని లిస్టు రాసి పెట్టుకున్నారనుకోండి, అంటే అర్థమేంటి? మీరు ఆ పొరపాట్లన్నీ చేస్తారన్నమాట. ఇప్పుడు రెడ్ లైట్ జంప్ చేస్తే ఫైన్ ఎంత, స్పీడు లిమిట్ దాటితే ఫైన్ ఎంత, అవన్నీ లిస్టు పెట్టుకున్నారనుకోండి, అంటే అవన్నీ ఆ పొరపాట్లన్నీ చేయడానికి మీకేం అభ్యంతరం లేదనమాట. మీరు నేను పొరపాటు చేయను అనుకుంటే ఆ లిస్టు ఆ ఫైన్లు మీకెందుకు? ఈ ప్రాయశ్చిత్త కర్మలు అలాంటివి అనవసరం. కామ్య కర్మలను విడిచిపెట్టవలను. భగవద్గీత క్లాసు వింటూ కామ్యకర్మలను చేస్తున్నారంటే, ఇందాక నేను చెప్పిన మాట, అది బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తూ గులాబ్ జామ్ తింటున్నట్టు. రసమలాయ్ అని ఇంకొక డిష్ ఉంది, దాన్ని కూడా బ్యాన్, ఫస్ట్నే బ్యాన్ చేయాలి. ఎందుకంటే అది చాలా బ్యాడ్ డిష్ ఫర్ హెల్త్. బాగా పొలిమరైజ్డ్, బాగా వేడి చేసి 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 మరిగించి 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 ఆ మిల్క్నంతని పొలిమరైజ్ చేసిన జెల్ అది. ఆ జెల్లో మరింత మిల్క్ మరింత ఫ్యాట్ మరింత షుగరు దట్టించి దానిని భుజించడం, అసలు ఇట్ ఈస్ నాట్ ఫుడ్, యూ షుడ్ నాట్ టచ్ ఇట్. సో కాబట్టి అలా బరువు తగ్గాలి అని నిశ్చయించుకుని రసమలాయి గులాబ్ జాము తినడం ఎలాంటిదో, భగవద్గీత చదువుకుంటూ కామ్యకర్మలను చేయడం అటువంటిది. కామ్యకర్మలు చేస్తే తప్పేం కాదు, గులాబ్ జామ్ తింటే తప్ప. గులాబ్ జామ్ వాడికి వాడిది ఎవడదో లాగేసుకుని తింటే తప్పు తప్ప, మీ గులాబ్ జామ్ మీరు తింటే తప్పే ఉంది. తప్పు పాయింట్ కాదు, అది భగవద్గీత యొక్క అధ్యయనానికి విరుద్ధం. కాబట్టి అజ్ఞానులు కామ్యకర్మలను విడిచిపెట్టాలి, ఇంకా నిత్యనైమిత్తిక కర్మలను చేయాలి. వాటిని కూడా ఎలా చేయాలి? వాటిని విడిచిపెట్టడం సంభవము కాదు, వాటిని కర్మఫలత్యాగం చేసి చేయాలి. కాబట్టి అజ్ఞానిగా ఉన్నంత వరకు సర్వకర్మ సన్యాసము సంభవము కాదు. కానీ ఆత్మస్వరూపమునందు కర్మ సంబంధము కానీ ఫల సంబంధము కానీ లేదు అని తెలుసుకున్న వాడికి మాత్రమే సర్వకర్మ సన్యాసము సిద్ధిస్తుంది. ఈ చర్చ మీకు అర్థమవుతోంది కదండి. ఈ విషయం మనం అనుకున్నాము. ఎందుకంటే ఏమంటే ఆత్మయందు కర్మ కర్మఫలము సంబద్ధములు కావు, అంటే ఆత్మతో వాటికి సంబంధము లేదు అని తెలుసుకున్నవాడికి సర్వకర్మ సన్యాసం ఎలా సంభవమవుతుందంటే, వాడు ఎలా ఏమని తెలుసుకుంటాడంటే, ఆత్మయందు కర్మ కానీ కర్మ ఫలము కానీ సంబద్ధమై ఉండుట, అంటే కలిసి ఉండుట కేవలము అజ్ఞానము చేత మాత్రమే ఉంటుంది. ఎవడైతే అజ్ఞానియో వాడు మాత్రమే కర్మ ఆత్మతో సంబంధము గలది అని, అంటే కర్త కర్మ ఫలమునకు
ఆత్మతో సంబంధము గలదు అని, అంటే భోక్త అలా అజ్ఞాని మాత్రమే అనుకుంటాడు. అజ్ఞానము చేత ఈ వాక్యాలన్నీ మీరు కొంచెం ఓపిక్గా వినాలి. ఏదో పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా ఏమి? నాకు చెప్పి చెప్పి కంఠం నొప్పి పుడుతోంది. మీకు ఎంతవరకు ఎక్కిందో నాకు అర్థం కాదు. వస్తారు పెళ్లి పెళ్ళి మగపెళ్లి వారిలాగా ఆడపిల్లి వారిలాగా కూర్చుని పురాణ కాలక్షేపం చేసి, లేకపోతే తోలు బొమ్మలాట్లాగా, లేకపోతే హరికథ, ఏమిటది ఇది, ఏమిటి అనుకుంటున్నారు ఇది? ఇట్ ఈస్ ది క్లాస్ ఆఫ్ ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ కర్మ. దాని మీద ఆ శ్రద్ధ లేకపోవటం, దాన్ని పురాణ కాలక్షేపం కింద మార్చేయటం, దట్ ఈజ్ ఆల్ వెరీ అన్ఫేర్ థింగ్. యూఆర్ డూయింగ్ అన్ ఇంజస్టిస్ టు యువర్ సెల్ఫ్. ఐ టెల్ యూ, నాదేముంది, నేను నా దారిని నేను బాగేసి నేర్చకపోతాను. మీరు కొంచెం దీని మీద మనస్సు పెట్టండి. సో ఆత్మస్వరూపమునందు కర్మ సంబంధము కానీ కర్మఫల సంబంధము కానీ అజ్ఞానము చేత ఆరోపించబడినది మాత్రమే. ఆత్మస్వరూపమునందు కర్మ కానీ కర్మఫలము కానీ ఉండదు. ఊరికే ఈ కర్మ చేశాను, ఆ కర్మ చేశాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాను, ఇదంతా కూడా ఈ రిలిజియన్ హైజాక్ అయిపోవడం వల్ల వచ్చిన పాటలు ఇవన్నీ. ఈ కండిషనింగ్ అంతని సబ్బు పెట్టి కడిగి పని నాకు పడింది. కాబట్టి ఆత్మస్వరూపమునందు కర్మ కానీ కర్మఫలము కానీ ఉండవు. కాదండి, ఉంటాయంటే అజ్ఞానము చేత మాత్రమే ఉంటాయి. ఆ అజ్ఞానం తొలగిపోయిన వాడికి అశేషకర్మ సన్యాసము అంటే సర్వకర్మ సన్యాసము అర్థప్రాప్తము. అర్థప్రాప్తము అంటే అది సిద్ధించినదియే అగుము. ఎందుకని? ఆత్మయందు కర్మ కానీ కర్మఫలము కానీ లేనే లేవు. అజ్ఞానికి మాత్రం ఉన్నాయని వాడు భ్రమపడుతున్నాడు కాబట్టి ఉన్నట్లు అనిపిస్తుంది. అవి యథార్థముగా లేనే లేవు. పరమార్థ దర్శి అంటే సత్యమును తెలుసుకున్నవాడికి ఆత్మస్వరూపమునందు కర్మ కర్మఫలము కలిసి ఉండవు అని అది సిద్ధించేస్తుంది. చూడండి, అజ్ఞానము చేత కల్పితమైన దానిని విడిచిపెట్టడానికి ఇంత పేచీ ఉండదు మహాశయ. యథార్థంగా వచ్చి నెత్తి మీద దెయ్యం కూర్చుందనుకోండి, దాన్ని వదిలించుకోవటానికి బోల్డ్ కష్టపడాలి. దెయ్యం లేదు ఏమీ లేదు, నీ మూర్ఖత్వం తప్ప దెయ్యం లేదు ఏమీ లేదు. ఆ దెయ్యాన్ని, నీ అజ్ఞానం చేత నువ్వు నెత్తి మీద పెట్టుకున్న దెయ్యాన్ని వదిలించడానికి ఏం కష్టపడ, ఒక్క చెంపకాయ కొట్టి దెయ్యం లేదు ఏమీ లేదు నోటి మూసుకుంటే పోయింది దెయ్యం, అంతే కదా. ఎందుకంటే అజ్ఞానం చేత కల్పితమైన దెయ్యాన్ని వదిలించుకోవడానికి ఏం కష్టపడక్కర్లేదండి, తెలుసుకుంటే సరిపడుతుంది. దెయ్యము లేదు ఏమీ లేదు, ఎవడో దెయ్యం పట్టిందని చెప్పేసి ఏదో కొంచెం అల్లరి చేయడం, ఒక్క లెంపకాయ కొట్టి నోరు ముడి దెయ్యం లేదు ఏం లేదు అంటే నోరు మూసుకుంటాడు, పోయింది అక్కడికి దెయ్యం. అక్కడ జ్ఞానం అంటే అలా ఉంటుంది. ఏమంటే ఆయనకి ఎవరికో హనుమంతుడు పూనుకు, చూడండి కర్ర పట్టుకురండి, ఆ హనుమంతుడి సంగతి నేను చూస్తా, ఒక కర్ర పట్టుకురండి, వేయండి రెండు దెబ్బలు, ఆ హనుమంతుడు లేచకపోతాడు. హనుమంతుడు పూడడం ఏమిటాయా, ఈ మూర్ఖత్వానికి హద్దు ఉండద్దు. అజ్ఞానం అలా ఉంటుంది. హనుమంతుడు పూనడు, వెంకటేశ్వర స్వామి పూనడు, దెయ్యము పట్టదు, ఇదంతా కూడా బ్లఫ్. యూ షుడ్ డిస్మిస్ ఆల్ ఆఫ్ ఇట్. ఆత్మస్వరూపమునందు కర్మ కానీ కర్మఫలము కానీ లేవు. చూడండి, ఆ మాట గమనించండి. అవిద్యాధ్యారోపితత్వాత్ ఆత్మని క్రియాకారక ఫలానాం, దాన్ని తిరగేసి పెట్టుకోవాలి. ఆత్మని క్రియాకారక ఫలానాం అవిద్యాధ్యారోపితత్వాత్, అది భాష్యకారుల శైలి. ఆత్మస్వరూపమునందు క్రియా సంబంధము లేదు, కానీ వీడు నేను చేస్తున్నాను అంటాడు, అది అజ్ఞానం, అవిద్య. కారకములు, కారక అంటే కర్మ అవ్వదు, ఆత్మ కర్మ అవ్వదు, ఏ క్రియకు కర్మ అవ్వదు. కానీ వీడేమంటాడు, వాడు నన్ను అవమానించాడు అంటాడు. వాడు నన్ను అవమానించాడు అంటే అవమానం అనే క్రియను చేసినది ఎవరు? వాడు. ఎవరి మీద చేశాడు? నా మీద చేశాడు. అంటే నేను కర్మనయ్యాను. ఆత్మకు అటువంటి కర్మకారకత్వ సంబంధము లేదు. మిమ్మల్ని ఎవడో అవమానించడండి, మిమ్మల్ని ఎవడో అవమానించడం. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి నాకు అవమానం అయిపోయిందండి,
చాలా పెద్ద అవమానం అయిపోయింది ఈవేళ. అంటే నువ్వు భ్రమపడుతున్నావయ్యా, అవమానం లేదు ఏం లేదు ఊరుకో, అవమానం ఏమి ఉండదు. కాదండి, వాడు నన్ను అవమానించాడు అది భ్రమ. అవమానం ఏమీ ఉండదు, అవమానం అనేది ఏమీ ఉండదు, మనం భ్రమపడుతున్నాం అంటే. కాబట్టి ఆత్మయందు కర్మకారకము ఉండదు, ఆత్మయందు కరణకారకము ఉండదు. ఆత్మ దేన్ని, ఆత్మ ఇంకో పనిని చేయటానికి ఆత్మ సాధనము కాదు. ఆత్మయందు ఫల సంబంధము ఉండదు. కానీ ఇవన్నీ అజ్ఞానము చేత మాత్రమే ఆరోపింపబడ్డాయి. ఈ సత్యం తెలుసున్నవాడికి ఆ కర్మలు కర్మఫలములతోటి సంబంధము వదిలిపోయినది, ఆ దెయ్యం వదిలిపోయినది. ఏమంటే దెయ్యం వదలాలంటే మంత్రం కావాలా కర్ర కావాలా? ఏమంటే దెయ్యం పట్టింది మంత్రం చదివారు వదులుతున్నది? దెయ్యం పట్టినప్పుడు కర్ర పట్టుకుంటే ఆ దెయ్యం ఎగిరి తప్పదు. బడితి పూజ చేయటమే దానికి ఉపాయం. ఎందుకంటే అక్కడ దెయ్యం లేదు ఏం లేదు. అదేవిధంగా ఆత్మస్వరూపంలో కర్మ లేదు కర్మఫలము లేదు. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకుంటే వాడు సర్వకర్మ సన్యాసం అయిపోయింది. నతు అజ్ఞస్య, ఎందుకంటే ఆ సత్యాన్ని తెలుసుకోనంత వరకు, అజ్ఞానిగా ఉన్నంత వరకు కర్మ సంబంధము కానీ కర్మఫల సంబంధము కానీ పోదు. అంటే అజ్ఞాని అంటాడు నేను ఇంక ఈవేళ నుంచి ఏ కర్మలు చేయను అన్నాడు. వాడికి కర్మ సంబంధం పోయిందా పోలేదా? పోలేదు. నాకు కర్మఫలములు వద్దు అన్నాడు. కర్మఫల సంబంధం పోయిందా పోలేదా? పోలేదు. ఎందుకంటే నేను కర్తను ఏ పని చేయను అన్నాడంటే వాడు కర్మ చేస్తాడా చేయడా? చేస్తాడు, కర్త కదా. నేను భోక్తనే నాకు ఏమీ వద్దు నేను భోజనం చేయను అంటే ఇంకే ఏదో చేస్తాడు, మరి ఏదో తింటాడు, హోటల్కి పోయి తింటాడు ఇంట్లో తినకపోతే. కాబట్టి అజ్ఞానికి కర్మ సంబంధము కానీ కర్మఫల సంబంధము కానీ వాడిని ఏం చేసినా పోదు. ఓకే, జ్ఞానికి కర్మ సంబంధము కర్మఫల సంబంధము ఉండనే ఉండవు. ఎందుకని? అవి ఆత్మస్వరూపమునందు కేవలము అజ్ఞానము చేత మాత్రమే ఆరోపించబడి ఉన్నవి గనుక. ఇప్పుడు నేను కర్మ సంబంధము కర్మఫల సంబంధము లేదు ఆత్మకు అని చెప్తున్నా కదా. ఆత్మ అంటే ఎవరండి? మీరే. నేను మీ గురించే చెప్తున్నాను. స్వామీజీ ఆత్మ గురించి బాగా చెప్పాడుండో ఈవేళ మీరు ఇంటి విధిలోకి వెళ్ళి నా ఆత్మ గురించి చెప్పాడా? ఆత్మ అంటే ఏమిటనుకుంటున్నారు? అక్కడ ఎక్కడో పైన ఏదో ఉంటుంది దాని గురించి పాఠమా? మీ గురించే. ఇది కూడా గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకంటే నేను చూశాను పండితులు కూడా ఆత్మ చాలా గొప్పదండి అంటాడు. ఆత్మ గొప్పది, నీ మాట ఏమిటి? అదే నేను సంసారనే. అమేజింగ్. అధిష్టానాదీని క్రియాకర్తృని కారకాణి ఆత్మత్వేన పశ్యతః అశేష కర్మ సన్యాసః సంభవతి. ఇగో సంభవతి అంటే నసంభవతి అని అర్థం. ఏమంటే అజ్ఞానికి అజ్ఞానం ఉన్నాడు వాడు, వాడేమనుకుంటాడంటే కర్మ క్రియ యొక్క కారకములు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆత్మతో సంబంధము గలదు అనుకుంటాడు. ఎలాగా? క్రియ ఎక్కడ ఉన్నది? నా యందు ఉన్నది. ఆ క్రియను చేసే కర్త ఎవరు? నేను. ఆ క్రియ చేయటం వల్ల శుద్ధి ఎవరికి దొరుకుతుంది? ఆత్మయందు శుద్ధి కలుగుతుంది. కాబట్టి శుద్ధి కర్మకి అధికరణము ఏది? ఆత్మ. శుద్ధి అనే కర్మకి అధికరణము, అధికరణం అంటే సప్తమీ కారకము ఆత్మ. ఆత్మ నుండి మాలిన్యము తొలగిపోవును ఈ కర్మ ద్వారా. అప్పుడు ఆత్మమైనది అపాదానమైనది. ఏమండి, ఈ దేవత కొరకు ఈ హవిస్సును సమర్పిస్తున్నాను అంటే ఇప్పుడు ఆ దేవత ఆత్మస్వరూపమే ఉన్నది కాబట్టి ఇప్పుడు హవిస్సు వీడు ఎవరికి సమర్పిస్తున్నట్టు? ఆత్మ కొరకు సమర్పిస్తున్నట్టు.
పరమాత్మ కొరకు సమర్పిస్తున్నాను. అంటే ఆత్మయే పరమాత్మ అయినప్పుడు ఆత్మయే సంప్రదాన కారకమైనది. నేను ఆత్మతో పనులను చేస్తున్నాను అంటే ఆత్మ కారణమైనది. వాడు ఆత్మను అవమానించినాడు, నన్ను అవమానించినాడు అంటే ఆత్మ కర్మకారకమైనది. ఈ కర్తను నేనే అంటే ఆత్మ కర్తృకారకమైనది. నాకు ఫలము లభిస్తుంది అంటే ఆత్మకి ఫల సంబంధం ఉండదు. జనం అలాగే తీసుకుంటారా? అజ్ఞానులు అలా ఉంటారు. అజ్ఞాని దృష్టిలో ఆత్మకర్త, ఆత్మకర్మ, ఆత్మయే కరణము, ఆత్మ సంప్రదానము, ఆత్మ అపాదానము, ఆత్మ అధికరణము. నీ కూడా ఆత్మయే. లేదా ఇంకో రకంగా చూద్దాం. అలా ఏదో చెప్పాను నేను. రాబోయే శ్లోకాన్ని మనస్సులో పెట్టుకుని శంకర్లు ఈ అవతారికి రాసినారు. కొద్దిగా మోడిఫై చేద్దాం. ఆరు కారకాలు చెప్పాను కదా, కారకాని అన్నారు కదా, అంచేత ఆరు కారకాలు చెప్పాను. కానీ ఇక్కడ భాష్యకారుల అభిప్రాయం ఏమిటంటే రాబోయే ఐదు కారకాలని మనస్సులో పెట్టుకుని ఆయన కారకాలు అంటున్నారు. తరువాతి శ్లోకంలో ఏముంది? పంచ అని ఉంది కదా. కాబట్టి నేను కూడా పంచే చెప్పాలి, ఆరు చెప్తే అలాగా. అయితే మరి ఆ లిస్టులో ఒకటి కొట్టేయండి. అలా చేయకూడదు. ఆ లిస్టు పట్టుకుంటే ఆరే అది, దాంట్లో ఒకటి కొట్టేసి ఐదు చేయకూడదు. ఆ లిస్టు మొత్తం అంతా వస్తుంది. కాబట్టి ఈ లిస్టు వేరు. ఓకే, ఈ ఐదు లిస్టు కర్మని చేయటానికి క్రియ, క్రియాకర్తృని, క్రియను చేసేవి వీడు ఏమంటాడు? క్రియను చేసే నేను చేస్తున్నాను అంటాడు. ఈ చర్చ కొంచెం మీరు ఓపిక్గా మనస్సు పెట్టి గమనించగలరు. నేను సంగ్రహంగా చెప్తాను ఈ పూటకి. ఇంకా విస్తారంగా మళ్ళీ ఆగస్టు 4వ తారీఖున మిమ్మల్ని అందరినీ దర్శించి మీకు ఇంకా విస్తారంగా చెప్తా. ఇప్పుడు ఒక పని అయినది, క్రియ జరుగుతున్నది. ఈ క్రియకు చేసేది ఎవరు, ఎంతమంది చేస్తున్నారు, అవి ఏవి, ఒక్కడే చేస్తున్నాడా అనేకం చేస్తున్నాయా అని ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారండి, మీరు పూజ చేస్తున్నారు. పూజ చేస్తుంటే పూజ చేస్తున్నది ఎంతమంది, వారెవరు అని నేను అడిగాను అనుకోండి, మీరు వెంటనే ఏమైనా సమాధానం చెప్తారు? ఏం మాట మాట్లాడుతున్నారండి, ఎంతమంది చేయడం, నేనే చేస్తున్నాను, నేను ఒక్కడనే చేస్తున్నాను అని చెప్తారు. అవునా? ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, శ్రీకృష్ణుడు శంకర్లు కలిసి, నేను ఒక్కడనే క్రియలు చేస్తున్నాను అని మీరు అనుకునే సందర్భంలో రెండు అంశములు గలవు. ఒకటి, ఆ క్రియను చేస్తున్నది యథార్థముగా ఆత్మస్వరూపులైన మీరు కాదు. ఏమండి? రెండు, ఆ క్రియను చేసేటువంటి ఫ్యాక్టర్స్, వాటికి కారకములు అంటారు, క్రియను చేసే అంశములు, అవి ఐదు. క్రియాకర్తృని కారకాని ఏమిటి ఐదు? అధిష్టానముతో మొదలుపెట్టి ఐదు ఉన్నాయి. అధిష్టానాదీని, అధిష్టానం తథా కర్త అని శ్లోకం రాబోతోందిగా. అధిష్టానము, కర్త, కరణము అంటూ రాబోతోంది శ్లోకం. అధిష్టానంతో మొదలుపెట్టి క్రియను చేసేవి ఐదు ఉన్నాయి. క్రియాకర్తృని కారకాని, వీడు ఏమనుకుంటాడు? ఈ ఐదు నేనే, ఈ క్రియను చేసేవాడను నేనే అని అనుకుంటాడు అజ్ఞాని. అటువంటి అజ్ఞానికి క్రియను చేస్తూ ఉండే కారకములు ఐదు అయి ఉండగా, ఆ ఐదులో ఏ ఒక్కటి కూడా తాను కాకుండా ఉండగా, అనగా ఐదు కారకములు అనాత్మలే అయి ఉండగా, తాను ఆత్మస్వరూపుడు అయి ఉండగా, ఈ సత్యమును గ్రహించలేక నేను క్రియను చేస్తున్నాను అంటున్నాడు. ఇది తప్పు, ఇది అజ్ఞానం. ఇప్పుడు మీరు గమనించండి, భార్యాభర్త దెబ్బలాడుకుంటున్నారు. ఎలా దెబ్బలాడుకుంటున్నారంటే, పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తున్నప్పుడు భర్త అంటాడు, నేను కష్టపడి పిల్లాడిని పెంచుతున్నాను అంటాడు. భార్య అంటుంది, నువ్వే కాదయా కష్టపడుతూ ఉంటా, నేను కష్టపడుతున్నాను కదా అంటున్నాడు. ఆ నువ్వే కష్టపడతావు, తీసుకొస్తే రెండు మెతుకులు ఉడకేసి పడేస్తావు, మొత్తం కష్టపడతా నేనే పడుతున్నానని వీడు అంటాడు. వీళ్ళిద్దరూ దెబ్బలు అడుగుతున్నారు.
సత్యం ఏమిటి? పిల్లవాడిని పెంచి పెద్ద చేసేది వీళ్ళిద్దరూనా? వీళ్ళిద్దరూ కూడా కాదు. దెర్ ఈజ్ ఎ హయ్యర్ పవర్, దానివల్ల వీడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. చూసారా చిత్రం? ఇక్కడ నేనంటే నేనని దెబ్బలాడుకుంటున్నారు, వాస్తవంలో వీళ్ళిద్దరూ కూడా కాదు. ఎంత విడ్డూరమో. తర్వాత సరే పోనీ, ఒక పని అవుతోంది కదా, ఆ పనికి కర్తలు వీళ్ళిద్దరూ కూడా కాదు, మరి ఎవరు అని మీరు అడిగితే ఒకటి కాదు కర్త, ఐదు కర్తలు. ఐదు కలిస్తే పని, ఏ పనైనా ఐదు కలిస్తే అవుతుంది, ఐదింటితో పని అవుతుంది. ఒక్కటితో అవ్వదు, ఐదింటితో అవుతుంది. పోనీ ఐదులో నేను ఉన్నానా? లేవు. ఇది ఎంత బాగుందో చూడండి. కాబట్టి అజ్ఞానం ఎలా ఉంటాడు? పని అంతా నా మూలంగానే అయిపోతుంది అనుకుంటాడు. అది ఐదింటి మూలంగా అవుతోంది, కానీ అంతా నా మూలంగా అవుతోంది అనుకుంటాడు. వాస్తవంలో ఐదింటి మూలంగా అవుతోంది. పొని లేవా? ఐదులో నేను ఉన్నాను, నువ్వు లేవు. అలా దీనికి నాకు దృష్టాంతం గుర్తుకొస్తుంది. పూర్వం ఒక అతను పెళ్లి చూపులకు వెళ్ళాడు, అమ్మాయిని చూసిరాడానికి వెళ్ళాడు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఫలానా నడిచి వెళ్ళారు, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి నడిచి పెళ్లి చూపులకు వెళ్ళారు. ఆ గ్రామంలో ప్రవేశిస్తూనే ఏమండి ఫలానా వారి ఇల్లు ఎక్కడా అంటే, మీరు మా అమ్మాయిని చూడడానికి వచ్చారా అని అడిగారు. ఆ గ్రామస్తులు అందరికీ అమ్మాయి, అమ్మాయి గ్రామంలో అమ్మాయి పెళ్లి చూపులకి ఉందంటే అది వాళ్ళ ఆ కుటుంబం యొక్క అమ్మాయి మాత్రమే కాదు, ఆ ఊళ్ళో ఆ బస్తీలో ఉన్న వాళ్ళందరూ అమ్మాయి, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ అమ్మాయి. మీరు మా అమ్మాయిని చూడడానికి వచ్చారా, పెళ్లి చూపులకు వచ్చారా అని అడిగాడు. అవునండి, కానీ మీ అమ్మాయి అంటే మా అమ్మాయే లేండి, ఏం పర్వాలేదు రండి అని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెట్టాడు. ఇంటి దగ్గర లోపలికి రాగానే ఇటువైపు మూడు ఆవులు, ఇటువైపు మూడు బర్రెలు ఉన్నాయి. అబ్బో, వీళ్ళకి పశు సంపద బాగా కలదు అది పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు అనుకున్నారు. అటువైపు గుర్రబండి, గుర్రం అలాగే రెడీగా ఉన్నాయి. ఏమిటి గుర్రబండి గుర్రం ఉన్నా అంటే మిమ్మల్ని పంపించడం కోసం పెట్టాము సిద్ధంగా అని చెప్పారు. అబ్బో, వీళ్ళు పర్సనల్గా గుర్రబండిని గుర్రాన్ని కూడా వెయిటింగ్ చేసుకుంటారు అని వీళ్ళు అనుకున్నారు. లోపలికి రాగానే సోఫా, మళ్ళీ రెండు సోఫాలు, మూడు సోఫాలు, టేబుల్ అన్నీ అరేంజెస్ ఉన్నాయి. అబ్బో, వీళ్ళకి సోఫాలు అవి కూడా ఉన్నాయే గ్రామంలో అని అనుకున్నారు. పెళ్లి చూపులు ఒప్పేసుకున్నారు, అమ్మాయి బాగానే ఉంది ఒప్పేసుకుంది. ఇంత సంపద ఉన్న కుటుంబంలో మనం పిల్లని తెచ్చుకోవడం ఎంత గొప్ప. పెళ్లి కూతురు తల్లి కాఫీ పట్టుకొచ్చింది, ఆవిడ ఒంటి నిండా ఆభరణాలు, పట్టు చీర. పెళ్లి కూతురు వచ్చింది పట్టు లంగా, పట్టు పరికిణి, పట్టు అంతా పట్టును, తర్వాత ఏమో ఆభరణాలు. అమ్మ బాబోయ్, ఇంత సంపన్నుల గృహంలో మనం అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాము అని సంతోషపడి ఒప్పేసుకుని వెళ్ళిపోయాను. వాళ్ళు అలా వెళ్ళిపోగానే ఈ ఆవుల ఓనర్ వచ్చి ఆవులను తోలుకు పట్టించబడ్డాడు, ఈ బర్రెల ఓనర్ బర్రెలను తోలుకుపోయాడు, గుర్రబండి ఆయన ఆ గుర్రబండిని తోలుకు తక్కపోయాడు, ఈ పట్టుచీరలు తెచ్చుకునే వాళ్ళు పట్టుచీరలు వాళ్ళు పట్టుకుపోయారు. ఈ ఆభరణాలు అమ్మాయికి ఆభరణాలు చుట్టుపక్కల వాళ్ళు ఇస్తారు పెళ్లి చూపుల టైంలో, వాళ్ళ ఆభరణాలు వాళ్ళు పట్టుకు తక్కపోయారు. వీళ్ళు యథాప్రకారంగా ఉన్నారు. ఇప్పుడు ఆ పెళ్లి చూపులను నిర్వహించిన వాళ్ళు ఎవరు? వీళ్ళు అనుకున్నారు ఆ కుటుంబీకుడు నిర్వహించాడు అని అనుకున్నారు. ఆ కుటుంబీకుడు నిర్వహించలేదు. ఐదు మంది కలిస్తే ఆ పెళ్లి చూపులు సంపన్నమైనది. సరిపడిందండి. మనం చేసే ప్రతి కర్మ అట్టిదియే. అంచేతనం ఏ కర్మకైనా సరే నేను చేశాను అని మీరు చెప్పుకోవడము చాలా తప్పు అవుతుంది. అలా ఎవడైతే చెప్పుకుంటాడో ఆత్మత్వేన పశ్యత, ఈ కారకములన్నీ నేనే, నేను కానీ నాకు సంబంధించినవి కానీ. ఇది ఎలాగంటే ఈ పెళ్లి చూపుల నాడు కనపడిన సామగ్రి అంతా ఆ అమ్మాయి వాళ్ళదే అని అనుకుంటే ఎంత తెలివి తక్కువో. ఈ కారకములన్నీ ఆత్మకి చెందినవియే అని అనుకుంటే అంత అజ్ఞానం. అటువంటి అజ్ఞాని, ఈ కారకములన్నీ ఆత్మకు సంబంధించినవియే అని అనుకునే అజ్ఞాని సర్వకర్మ సన్యాసం చేయుట సంభవమగునా?
ఎన్నటికీ సంభవము కాదు. తదేతద్ ఉత్తరై శ్లోకై దర్శయతి. ఆ ఈ విషయమును తరువాతి శ్లోకములలో శ్రీకృష్ణ భగవానుడు బోధింపబోవుచున్నాడు. పంచేమాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. కర్మలు, అన్ని కర్మలు, సర్వకర్మణాం, ఆల్ యాక్షన్స్. ఆల్ యాక్షన్స్ అంటే ఏమిటవుతాయి? స్థూలమైన కర్మలు కావచ్చు, సూక్ష్మమైన కర్మలు కావచ్చు. ఆల్ అంటున్నారుగా, అనగా పని చేయుట, చేతులతో పని, కర్మేంద్రియములతో పనిని చేయుట, వాక్కుతో మాట్లాడుట, మనస్సుతో సంకల్పించుట, అన్నీ కూడా కర్మలే. మనస్సుతో చేసే సంకల్పము కూడా కర్మయే, సూక్ష్మమైన కర్మ. చేత్తో చేసే కర్మ కర్మ, స్థూలమైనది. వాక్కు, ఈ రెండింటికి మధ్యలో కొంత స్థూలము, కొంత సూక్ష్మము. కాబట్టి కాయిక, వాచిక, మానసిక కర్మలన్నిటికీ అనర్థం సర్వకర్మణాం. తర్వాత మీరు చేసే కర్మ మంచి కర్మ కావచ్చు, చెడ్డ కర్మ కావచ్చు. సర్వకర్మణాం అంటే మంచి కర్మలకు, చెడ్డ కర్మలకు కూడా. మీరు మంచి పని చేసినా ఐదు ఉంటాయి, చెడ్డ పని చేసినా ఈ ఐదు ఉంటాయి. స్థూలమైన పని చేసినా ఈ ఐదు ఉంటాయి, సూక్ష్మమైన పనికి కూడా ఈ ఐదు ఉంటాయి. కాబట్టి అన్ని కర్మలకు సంబంధించిన నియమము, అంటే మోస్ట్ జనరల్ స్టేట్మెంట్, వాట్ ఎవర్ బి ది యాక్షన్ ఆఫ్ ఎనీ కైండ్, గుడ్ ఆర్ బ్యాడ్, గ్రోస్ ఆర్ సటిల్, అన్ని కర్మలకు కూడా సమానంగా ఈ సూత్రము వర్తించును. ఏమిటా సూత్రము? ఆ కర్మలకు కారణములు, కారణాన్ని అన్నారుగా, కారణములు అనగా ఆ కర్మలు సంపన్నమగునట్లు చేసేవి, ఆ కర్మను సిద్ధింపజేసేవి ఐదున్నాయి. పెళ్లిచూపులకు కారణములు ఎన్నున్నాయి? ఆవులు ఒకటి తీసుకొచ్చి కట్టాడు, బర్రెలు ఇంకొకటి తీసుకొచ్చి కట్టాడు, గుర్రబండి ఇంకొకటి పెట్టాడు, అక్కడ పట్టు వస్త్రాలు ఇంకొకటి పెట్టాడు, బంగారు ఆభరణాలు ఇంకొకటి పెట్టాడు. ఐదు కలిస్తే పెళ్లి చూపులు పూర్తయ్యాయి. ఆ రకంగా కర్మలు ఏవైనా సకల కర్మలకి కంట్రిబ్యూట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఐదు ఉంటాయి. ఈ చిత్రం ఏంటంటే ఈ చర్చలో ఈ ఐదులో ఆత్మ ఉండదు, ఆత్మ ఉండదు. వీడు నేను కర్త, వీడు అనుకునేది పూర్తి ఉల్టా. ఎలాగ ఉల్టా? ఐదు లేవు అంతా నేనే, ఒక్కడే చేస్తాడు కర్మ, కర్మనంతని సంపన్నము చేసేవాడు ఒక్కడే, ఆ ఒక్కడు నేనే. ఎంత ఉల్టా అయిందో చూడండి. ఐదు బదులు ఒకటి, తాను కానిది తాను అని అజ్ఞాని ఇలా ఉంటాడు, అన్నీ నేనే చేశానంటాడు. నేను పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను, ఉద్యోగం సంపాదించాను, డబ్బు సంపాదిస్తున్నాను, భార్యను వివాహం చేసుకున్నాను, ఆమెను పోషిస్తున్నాను, ఇద్దరు పిల్లల్ని కన్నాను, వాళ్ళని పైకి తీసుకొచ్చాను, వాళ్ళకి విద్యావంతుల్ని చేశాను, వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఏర్పాటు చేశాను, వాళ్ళకి ఇల్లు కట్టిపెట్టాను, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను, దేవుడికి పూజలు చేశాను, ప్రతి నదిలో స్నానం చేశాను, ప్రతి పుష్కరానికి తిరిగి స్నానాలు చేశాను, ప్రతి తీర్థయాత్ర చేశాను. ఓరు వీడి తసరియ, వీడు పెట్టుకున్న కర్మబంధం ఎంతంటే చెప్ప శక్యం కాదు. ఇవి పైకి చెప్పేవి, పైకి చెప్పని దొంగ వేషాలు ఉన్నాయో లోపల. అది చేసేటప్పుడు అప్పుడు ఆ వాడే అక్రమభూమి నేను లాగేసుకున్నాను, ఇల్లుకి కాంపౌండ్ వాళ్ళు కట్టేప్పుడు పక్కవాడి దాంట్లో రెండు అంగుళాలు జరిపేసి కట్టేశాను, ఇవన్నీ పైకి చెప్పనివి, అవి ఉంటాయి. ఇవన్నీ నేనే చేశాను అనుకుంటూ ఉంటాడు.
ఇప్పుడు చెప్పండి, సంసారం అంటే అజ్ఞానమా? అవునా కాదా చెప్పండి. ఇవన్నీ నేనే చేశానంటాడు. ఏం వాడు చేశాడా? లేదు. ఏం పోనీ మిగతా వాళ్ళ సహకారంతో అయినా వీడు చేసేటంటే ఒప్పుకుంటారా? అది ఒప్పుకో. ఏ కర్మ అయినా ఐదు అంశములు ఉంటాయి. పోనీ ఐదింట్లో వీడు ఉన్నాడంటారా? వీడు లేడు. హే మహాబాహో, ఈ సత్యాన్ని తెలుసుకో. చాలా మంచి బలమైన బాహువులు ఉంటే సరిపడదు, కొంచెం బుద్ధి కూడా ఉండాలి. తెలుసుకో, నిబోధ తెలుసుకోవాలంటే మరి నువ్వు చెప్తే తెలుసుకుంటా. మే నేను చెప్తున్నాను తెలుసుకో. ఇవి ఎక్కడ చెప్పారు ఈ మాట? నేను మునగాడిని నేను చెప్తున్నాను నువ్వు అనుకోకు. ఈ మాట సాంఖ్యే ప్రోక్త అని, ఈ ఐదు ఉన్నాయని చెప్పిన మాట, ఈ ఐదు ఏమిటో ఎక్కడ చెప్పారు? సాంఖ్యమునందు, అంటే ఆత్మస్వరూపమును బోధించే ఉపనిషత్తు మొదలైనటువంటి జ్ఞానగ్రంథముల యందు చెప్పినారు. సాంఖ్యము అంటే వేదాంతము అని అర్థం. కపిల సాంఖ్యం కాదు, కపిల సాంఖ్యం కాదు. జ్ఞానమునకు సంబంధించిన ప్రసంగాల్లో చెప్తారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తా, ఇవాళ నేను చెప్పిన మాటలు మీకు ఎక్కడైనా దేవాలయాల్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ మఠాధిపతులు పీఠాధిపతుల అనుగ్రహ భాషణాల్లో కానీ పురాణ ప్రవచనాల్లో కానీ ఎక్కడైనా మీరు వింటారా ఈ మాటలు? ఎక్కడా వింటారు? దిస్ ఈజ్ ఎ లోన్ వాయిస్. ఎక్కడా చెప్పరు ఈ మాట. అక్కడ పైగా ఉల్టా చెప్తారు, ఆపోజిట్ చెప్తారు. దాంతో అవన్నీ విని బాగా ఒంటికి పట్టించుకుని ఇక్కడికి వస్తే ఇప్పుడు సబ్బుతోటి కడిగి పని నా నెత్తిన పట్టి నా పాల పడుతుంది. ఈ ఈ స్క్రబ్బింగ్ అంతా నేను చేస్తూ కూర్చోవాలి. దట్ ఈజ్ హౌ ది జాబ్ ఈజ్. ఎక్కడ చెప్పారు? సాంఖ్యే ప్రోక్త అని, ఆత్మస్వరూపమును బోధించే వేదాంత శాస్త్రమునందు ఈ ఐదు ఉన్నాయి అని చెప్పారు. అయితే ఈ వేదాంత శాస్త్రానికి ఒక పేరు పెట్టాల్సిందే. ఏమని పేరు పెట్టాలి? ఇది కర్మబంధాన్ని అంతము చేసేది అని పేరు పెట్టచ్చు. కృతాంతే, కర్మను కర్మను అనగా కర్మబంధమును ఇది అంతము చేసే శాస్త్రము అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆత్మకి సుదూరముగానైనా కర్మతో సంబంధము లేదు అని తేలుతోంది. కాబట్టి ఈ శాస్త్రము చాలా గొప్పగా ఉంది. ఇది కర్మ ఒక కొలిక్కి వచ్చేస్తుంది. ఈ శాస్త్రం దగ్గరికి వచ్చారంటే కర్మ ఒక కొలిక్కి వచ్చేస్తుంది. అది ఈ శాస్త్రం అలా ఉంటుంది. ఐదు ఉన్నాయి ఇంకా ఈ శ్లోకము, దీని వివరణ ఇప్పుడు పెట్టుకుంటే ఇదేం తెలదు. ఈ ఐదింట్లో ఆత్మస్వరూపము లేదు. ఐదు లిస్టు రాబోతోంది. ఆ లిస్టుకు వచ్చే ముందు ఇక్కడ భాష్యం కొంత జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఈ విచారమునంతను నేను ఆగస్టు 4వ తారీఖు సాయంకాలం మొదలుపెట్టి కూలంకషంగా నిర్వహించే ప్రయత్నం చేస్తాను. తమరు తప్పక ఆనాడు దయచేసి ఈ విషయమును నిర్ధారణ చేసుకొనగలరు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.